नमस्ते वेलकम टू सिग्नेचर स्टूडियोस नेनु मी उपेंदर सिंग రాష్ట్రంలో ఈ రోజు మనకు ప్రత్యేకమైన గెస్ట్ మన తోటి ఉన్నారు తెలంగాణ రాష్ట్ర సాధనలో తనకంటూ క్రియాశీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి కవి గాయకులు రచయిత తెలంగాణ ఉద్యమకారులు దరు ఎల్లన గారు మన తోటి ఉన్నారు అన్నని వెల్కమ్ చేద్దాం అన్న నమస్తే నమస్తే వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్ అన్న బాగున్నారా బాగున్నా అంత హై ఓకే అన్న ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 ఏళ్ల అవస్థ ఉంది మీలాంటి ప్రజా గాయకులు రచయితలు కవులు కళాకారులు రాన్ 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 కూడా రాష్ట్రంలో ఎక్కడ కూడా కనిపించని పరిస్థితి పూర్తిగా మూగబోయిన పరిస్థితి అంటే మీరు అనుకున్న తెలంగాణ అంటే మీరు అనుకున్న తెలంగాణ వచ్చేసిందని మీరు సైలెంట్ అవుతున్నారా లేదంటే ఇక మనం ఏం చేయలేం మనతోటి ఏం కాదనే సందర్భంలో మీరు అంతా కూడా సైలెంట్ అవుతున్నారా అంటే సైలెంట్ అనే మాటనే కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది ఎందుకంటే మేము వైలెంట్ గానే కొట్లాడుతున్నాం తెలంగాణ ఉద్యమంలో ఎట్లా కొట్లాడినామో మళ్ళా అదే పంతాన్ని ఎంచుకొని ఇలా భారతీయ జనతా పార్టీలో ఒక కార్యకర్తగా ఇలా పార్టీ కార్యక్రమాల్లో చాలా విస్తృతంగా కార్యక్రమాల్లో భాగస్వామై చాలా విపరీతమైనటువంటి పాటల ఇప్పుడు రచయిత అంటే పాటలలో కూడా ఇలా కేసీఆర్కి సంబంధించి ఇలా పరిపాలనకు సంబంధించినటువంటి అంశాల మీద ఎన్నో పాటలు రాసి ఇలా ప్రజల ముందు ఉంచడం ఇక్కడ సైలెంట్ లేదు కవి కళాకారుడు అనేవాడు ఉద్యమకారుడు అనేవాడు ఈ తెలంగాణ గడ్డ మీద రాష్ట్రం వచ్చినట్టే వచ్చింది కానీ రాబందుల పాలైందని చెప్పేసిన ఆవేదన ఏదైతే ఉందో ఆవేదన పెట్టుకున్న ఏ వ్యక్తి కూడా ఉద్యమకారుడైనా కవి అయినా కళాకారుడైనా ఇలా మౌనంతో ఉండడు సైలెంట్గా ఎక్కడ ఉండడు వైలెంట్గానే కొట్లాడతాడు కాకపోతే ఒక వేలో అందరు కలిసి ఒకటే మార్గంలో ఇలా గతంలో తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే పార్టీలకు అతీతంగా ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఉండేనో ఆ పరిస్థితి కనబడతలేదు తప్ప ఇలా ఉద్యమాలుగా ఎవరికి వాళ్ళుగా కేసీఆర్ మీద ఉద్యమం చేసే పరిస్థితి కనబడతా ఉంది కాబట్టి సైలెంట్ ఏం లేదు బ్రహ్మాండమైన వైలెంట్ తోటి కొట్లాడతాం ఇప్పుడు మీరు చెప్పినట్టు మరి అదేదో బీజేపీ పార్టీ ఎందుకు వేదిక అయితే పోరాటానికి ఎందుకు వేదిక కాలేదనుకుంటున్నారు నిన్న చూసినాం కదా వరంగల్లో పెద్ద ఎత్తున నిరుద్యోగ మార్చి నిర్వహిస్తే కేసీఆర్ ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టినాయి కేటీఆర్ గారికి ఏ మాట్లాడదాం అయితే లేదు ఇక మొత్తం వరంగల్ నిండా కేటీఆర్ రిజైన్ చేయాలి కేటీఆర్ను బర్తరఫ్ చేయాలని చెప్పేసినటువంటి స్లోగన్లు ఏనబడ్డాయి హనుమకొండ వరంగల్ మొత్తం దద్దరిల్లింది కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు హోరెత్తిరు ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ చేసిందే కదా వరంగల్ సభ ఎందుకు పెట్టారు అసలు నిరుద్యోగ మార్చ్ వరంగల్ సభ అంటే సభ కాదు అది నిరుద్యోగ మార్చ్ గతంలో తెలంగాణ ఉద్యమంలో మిలియన్ మార్చ్ నిరుద్యోగులకు సంబంధించినటువంటి విద్యార్థుల నీళ్లు నిధులు కొలువుల కోసం ఎట్లయితే కొట్లాడినామో ఆ కొట్లాటలో విద్యార్థులే ముందు వరుసలో నిలబడ్డారు ఇవాళ ఉద్యోగాలని కూడా టీఎస్పీఎస్సీ లీకేజ్ కుంభకోణం ఏదైతే ఉందో ఆ కుంభకోణము ఇలా ఎవరి పాత్ర ఉన్నది దాంట్లో ఈ ప్రభుత్వము ఈ కేటీఆర్ గారికి ఎందుకు బాధ్యత వహించారు దీన్ని ఇంకా ఆయనే కదా ఐటీ శాఖ మంత్రి ఎట్లా పోతాయి పేపర్లు కాన్ఫిడెన్షియల్ గా ఉండాల్సినటువంటి పేపర్లు కింది స్థాయి దాకా వెళ్ళి ఇలా మొత్తం పేపర్ లీకేజ్ అయి లక్షల కొద్ది వాళ్ళ రూపాయలకు ఆ పేపర్ ను కూడా అమ్ముకున్నటువంటి దుర్మార్గమైన పరిస్థితి ఎట్లా వచ్చింది మీరు ఎట్లా చెప్తారు ఎల్లన్న అంటే దొంగే దొంగ దొంగ నడిచినట్టు టెన్త్ పేపర్ కి సంబంధించి ఏవన్ గా బండి సంజయ్ గారు ఉన్నప్పటికీ ఎవరి కుట్రలు అవన్నీ మీకు అర్థం కాకపోతే ఎట్లా సమాజం అంతా చూస్తా ఉంది ఇలా టీఎస్పీఎస్ పేపర్ లీకేజ్ కుంభకోణంలో ఇలా కేటీఆర్ గారు ఇలా మొత్తం వాళ్ళ ప్రభుత్వం మీద ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితులు చేస్తున్నారని చెప్పేసి నిరుద్యోగులు యావత్ తెలంగాణ అనుకుంటున్న పరిస్థితి వచ్చింది దాన్ని తుడిపేడ్చుకోవడం కోసము ఇలా ఏదో ఒక విలేకరు నుంచి ప్రశాంత్ అనే విలేకరు నుంచి వాట్సాప్ లో ఒక మెసేజ్ రాగానే ఆ క్వశ్చన్ పేపర్ కి ఇట్లా అవుతుందని చెప్పేసిన ప్రచారం రాగానే అది అప్పటికి అన్ని టీవీలలో మారుమోగింది వచ్చిన తర్వాత ఎన్ని గంటలకు ఎగ్జామ్ ఎన్ని గంటలకు జరిగింది ఇలా సంజయ్ గారికి ఎన్ని గంటలకు మెసేజ్ వచ్చింది మెసేజ్ వచ్చిన ఇప్పుడు మీకు ఒక మెసేజ్ పెట్టారు అనుకోండి మీకు ఇవాళ పేపర్ బయట లీక్ అవుతుంది ఇది మీరు ప్రస్తావించండి మీరు ఒక టీవీ ఛానల్గా ఉన్నారు కాబట్టి ఒక మీడియాలో ఉన్నారు కాబట్టి మీ టీవీ ప్రచారానికి ఇస్తున్నామని చెప్పేసి ఇచ్చారనుకోండి మీరు దాన్ని బదనాం చేసినట్ట మీరు కుంభకోణం చేసినట్ట కాబట్టి ఒక రాజకీయ పార్టీగా ఇలా విలేకరులు అందించినటువంటి సమాచారం కూడా తీసుకొని క్రోడీకరించి మాట్లాడతారు అది మాట్లాడినంత మాత్రాన ఇలా అది టీఎస్పీఎస్ పేపర్ లీకేజ్ కుంభకోణాన్ని తుడిపేసుకోవడం కోసం కేటీఆర్ మీద అపకీర్తి వచ్చింది వాళ్ళు ఏం చేయట్లే నిరుద్యోగులు బజార్ పాలు చేసిరు ఆ బజార్ పాలు చేసినటువంటి నిరుద్యోగులు ఇలా మండిపడతా ఉన్నారు కేసీఆర్ మీద భగ్గున మండుతున్నారు ఈ తెలంగాణ ప్రభుత్వం మీద కాబట్టి దాన్ని తుడిపేసుకోవడం కోసం ఇలా ఇక టెన్త్ పేపరు నిజంగా బండి సంజయ్ గారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలా 10వ తరగతి 12వ తరగతి ఇంటర్మీడియట్ చేసే పిల్లలు ఉరికొస్తున్నారు అరే మా సంజయ్ అని వచ్చిండు అన్నతో కలవాలి సెల్ఫీలు దిగాలి ఫోటోలు దిగాలని చెప్పేసి విద్యార్థులు అంటే ఎనలేని ప్రేమ బండి సంజయ్ గారికి ఇంకా విద్యార్థులకు సంబంధించి పేపర్ లీక్ చేస్తారా అంటే ఎంత కుట్రలకు ఎంత నీచానికి దిగారుతుంది ఈ ప్రభుత్వం అంటే అక్కడనే ఏ కుట్రలతోటైతే ఇలా ఏ కుట్రలతో రంగనాథ్ కమిషనర్ ఏవైతే ఆ సిపి ఉన్నారో అరెస్ట్ చేసి ఇలా జైల్లో పెట్టిరో అదే గడ్డ మీద అదే కమిషనర్ ఆఫీస్ ముందు బ్రహ్మాండమైనటువంటి నిరుద్యోగ మార్చి నిర్వహించినటువంటి ఘనమైన సత్తా మొబండి సంజయ్ అన్నది నిరుద్యోగులతో నడిపించాడు బ్రహ్మాండంగా అది కనబడతలేదు ప్రభుత్వానికి కాబట్టి కుంభకోణాలు వాళ్ళు చేస్తున్నారు మోసం వాళ్ళు చేస్తున్నారు తప్పులు వాళ్ళు చేస్తున్నారు ఇలా భారతీయ జనతా పార్టీ ప్రజల్లో ఒక బ్రహ్మాండమైనటువంటి స్పందన వచ్చింది
పెద్దెత్తున అది ఒక దాని ర్యాంక్ ఇట్లా పెద్దెత్తున పెరిగేసరికి అది జీర్ణం కాక బట్ట కలిసి మీద వేసే పరిస్థితి దాపు. ఇప్పుడు ఎలక్షన్స్ ఇంకో 6 నెలలు సంవత్సరం లోపు ఉన్న తరుణంలో విద్యార్థులకు ఉద్యోగాలు రాలేదని మీకు ఇప్పుడే గుర్తొచ్చిందా? 9 ఏళ్ల నుంచి అడిపోయింది బీజేపీ. ఎప్పటి నుంచో కొట్లాడుతున్నాం. గతం నుంచి కూడా కొట్లాడుతుంది. బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షుడు అయినప్పటి నుంచి మీరు చూడండి, ఏ క్షణం కూడా నిద్రపోకుండా కొట్లాడుతూ ఉన్నాడు. 24 గంటలు ఆయన ఎప్పుడు తింటుండో తెలియదు, ఎప్పుడు పడుకుంటుండో తెలియదు. 24 అవర్స్ విద్యార్థుల గురించి, నిరుద్యోగుల గురించి. గతంలో సునీల్ నాయక్ అదే కాకతీయ యూనివర్సిటీలో సునీల్ నాయక్ అయ్యో ఈ కేసీఆర్ ప్రభుత్వంలో ఉద్యోగాలు రావట్లేవు, నా చావుతోటైనా ఉద్యోగాలు రావాలి, ఈ కేసీఆర్ ప్రభుత్వం రావని చెప్పేసి సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. కేయు కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థి సునీల్ నాయక్ ఇలా ఆ చావు కనబడతలేదా కేసీఆర్ ప్రభుత్వానికి? అది స్పష్టంగా మాట్లాడాడు, కేసీఆర్ ప్రభుత్వంలో ఉద్యోగం రాదు, కేసీఆర్ ప్రభుత్వం మీద విద్యార్థి నిరుద్యోగులు కొట్లాడాలి, పోరాటం చేయాలని చెప్పేసి మాట్లాడాడు. అది వరకు మాట్లాడాడు. నేను ప్రధానంగా ఉద్యోగ విషయాలు ఎందుకు మాట్లాడుతున్నా అంటే, మీరు విద్యార్థి నాయకులు కాబట్టి ఉద్యోగాల మీద విద్యార్థుల మీద పూర్తి అవగాహన మీకు ఉంటుంది. నేనేమంటున్నా అంటే, ఇదే మనం చూసుకున్నట్టే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కూడా వాళ్ళు ఎమ్మెల్సీలు గెలిపించారు కదా, మరి అదే మీరు చెప్తున్న విద్యార్థులే గెలిపించారు కదా. విద్యార్థులు అంటే ఇలా ప్రభుత్వం ఎట్లా ఉందంటే, గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్ వచ్చినా కానీ, ఓకే ఏ ఎమ్మెల్సీ ఎలక్షన్లు వచ్చినా కానీ ఇలా మ్యానిపులేట్ చేయడం. వాళ్ళకి సంబంధించిన పల్లరాశ్వరాడు పెద్ద కాలేజ్ ఉన్నది, ఇప్పుడు యూనివర్సిటీ అయింది. ఏంది మొత్తం విద్యార్థులు మొత్తం అక్రమంగా నమోదు చేయించుకోవడము, నమోదు చేయించుకొని మొత్తం అక్రమంగా ఓట్లు వేయించుకొని గెలిపించుకున్న పరిస్థితి కనబడ్డది. ఇలా మొత్తం ఈ ప్రైవేటు కాలేజీలు ఏవైతే ఉన్నాయో, హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేటు కాలేజీలు, ప్రభుత్వ కాలేజీలు అన్నింటిని కూడా ఈ పల్లరాజేశ్వరరెడ్డి గారు మేనేజ్ చేస్తూ మొత్తం ఈ ఎమ్మెల్సీ గెలుపులో ఈ విద్యార్థుల ఓట్లను కూడా ఇలా అక్రమాలకు పాల్పడే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇవన్నీ వదిలి చెప్పాలి బయటికి, ఇవన్నీ మళ్ళీ మేమే చెప్పాలి, భారతీయ జనతా పార్టీ చెప్పాలి ఖచ్చితంగా. బండి సైన్ దాని దాని మీద కూడా ఒకట్లయండి. నిజంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాల్సింది మావలు గెలవాలి అప్పుడు. కానీ మొన్న చూసినాం కదా, మీరు గతం గురించి ఎందుకు మాట్లాడతారు? మొన్న కనవలేదా? ఏవిఎన్ రెడ్డి గారు గెలిచారు కదా, అది విద్యావంతులు వేసిన ఓట్లే కదా అన్న. మీ వాళ్ళు గెలవాలి, మీ వాళ్ళు గెలవాలి అంటారు, మిమ్మల్ని ఏం చూసి ఓట్లు వేయాలన్న? ప్రజలకు ఒక మాట ఏం చూసి వేయద్దు చెప్పండి. ఇలా కేసీఆర్ ఏం చూసి వేయాలి? కేసీఆర్ ఇప్పటిదాకా 2 దఫాలుగా గెలిపించి ఇలా కూర్చునే పెడితే అప్పనంగా లీకులు లిక్కర్లు మొత్తం ఎన్ని పెద్ద స్కామ్లు కుంభకోణాలు చేసి ఇలా నిరుద్యోగుల్ని రోడ్డు పాలు చేశారు, పేదల్ని మొత్తం పట్టించుకుని ప్రభుత్వం. ఇది ఎవరిని పట్టించుకుంది ప్రభుత్వం? ఎందుకే టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు, బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓట్లు వేయాలి? టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మారంగానే వాళ్ళు చేసిన పాపాలని కడగబడతాయా? ఎందుకు వేయాలి బీఆర్ఎస్ పార్టీకి? కాబట్టి బరాబరి చెప్తా ఉన్నాం, భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా కొట్లాడుతుంది, ప్రజల మధ్యన విశ్వాసం పొందింది. ఎక్కడికి వెళ్ళినా కూడా వందలాది మంది వేలాది మంది తరలి వస్తున్నారు. కాబట్టి ఒక విశ్వాసం కోల్పోయిన నాయకత్వాన్ని ప్రజలు క్షమించరు, విశ్వాసం పెరుగుతున్న పార్టీ ఖచ్చితంగా ఓట్లేస్తారు. కాబట్టి బీజేపీ ఓట్లేస్తారన్న ధీమా ఇలా కనబడతా ఉంది. నరేంద్ర మోడీ గారు చెప్పిన సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు రాష్ట్రానికి వచ్చినాయంటారా? తెలంగాణ కొట్లాడింది, నరేంద్ర మోడీ గారు ఉద్యోగాలు ఇస్తారని కొట్లాడినమా. తెలంగాణ రాష్ట్రం వస్తే ఇలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ ఉద్యోగాలు అయితే ఉండేనో స్థానికంగా ఉద్యోగాలు రానివ్వట్లేదు ఈ ఆంధ్ర పాలకులు. ఇలా అక్రమంగా కుట్రపూరితంగా ఉద్యోగాల్ని ఇలా దొంగ సర్టిఫికెట్లు పెట్టి, లోకల్ సర్టిఫికెట్లు పెట్టి ఆంధ్రోళ్ళే మళ్ళీ ఉద్యోగాలు కొల్లగొట్టుకపోతారని చెప్పేసి, మా తెలంగాణ మాకు వస్తే మా తెలంగాణలోని స్థానిక ఉద్యోగాలు మాకు వస్తాయని కొట్లాడిన మారు. ఈ తెలంగాణ వస్తే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఉద్యోగాలు వస్తాయని తెలంగాణ గురించి కొట్లాడలే. కాబట్టి మీరు కొద్దిగా ఆలోచించాలి, ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఉద్యోగాలు ఇవ్వట్లేదు, మేము ఆంధ్ర నుంచి తెలంగాణ వేరుపడతాము, మేము దీన్ని మేము కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం కొట్లాడుతున్నాం అని చెప్పేసి లోగా ఇలారదు. స్థానిక ఉద్యోగాల కోసం కొట్లాడినాం, స్థానిక రాష్ట్రం ఏర్పడితే కనుక మా ప్రాంతంలోని ఉద్యోగాలు మాకే వస్తాయని కొట్లాడినాం. ఇది ఒక్కరోజు సమస్య కాదు, 618 నుంచి ముల్కి నిబంధనల నుంచి, గిరిగ్లాండ్ కమిషన్ రిపోర్ట్ నుంచి, ఇలా నిన్న మన తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా, రాష్ట్రపతి ఉత్తర్వుల దాకా, ఇవన్నీ స్థానిక ఉద్యోగాల కోసం జరిగిన కొట్లాట, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం జరిగిన కొట్లాట కాదు ఇది. కాబట్టి స్థానికంగా ఉద్యోగాల్ని కొల్లగొట్టి ఇలా ఎవరికి ఇస్తారు ఉద్యోగాలు? ఎప్పుడు ఏమైంది ఈ రాష్ట్ర ప్రభుత్వం? ఈ 2వ దఫ నడుస్తూ ఉన్నది. మొదటి దఫలో ఉద్యోగాలు వేయపోతుంది, 2వ దఫలో ఉద్యోగాలు వేసినట్టే వేసి లీకులు ఇస్తుంది. ఎవరి కోసం ఇది అంతా కూడా? అంటే మొత్తం నిరుద్యోగులు నిండా ముంచుడేనా? కీలక భూమిక పోషించుడే కదా ఉస్మాన్ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి తరమంతా కూడా ముందు వరుసల నుంచి కొట్లాడారు కదా. 1200 మంది బిడ్డల ప్రాణత్యాగం చేసి తెలంగాణ వచ్చింది కదా. ఆ బిడ్డలు రాసిన సూసైడ్ నోట్లో కూడా నా చావుతోటైన తెలంగాణ రావాలి, నాలాంటి విద్యార్థులు ఎందరికో ఉద్యోగాలు రావాలని చెప్పేసి రాసిపెట్టారు. కొంచెం సిగ్గనిపించాలిగా ఈ పాలకులు. టీఎస్పీఎస్సీలో లీక్ పేపర్ లీక్ చేసిన ప్రవీణ్ అనే వ్యక్తి మీ మంత్రులతో ఎమ్మెల్యేతో ఫోటో దిగుతున్నారని స్వయంగా వాళ్ళే ఫేస్బుక్ హరీష్రావు బొంతురామ్మ తోటి కూడా ఉన్నాయి. అదే మన ఈ వినయ్ భాస్కర్ తోటి కూడా ఫోటోలు ఉన్నాయి, మరి వాళ్ళు చేయించినట్ట. కాబట్టి ఫోటోలునంత మాత్రమే కాదు, మా బండి సంజయ్ తోటి రోజు 1000 మంది ఫోటోలు దిగుతారు. అట్లంటే ఫోటోలు దిగినంత మాత్రమే ఇక వాళ్ళు చేయించినట్ట. ఫోటోలు దిగడం వాళ్ళు చేస్తారు, వాళ్ళకి ఏమి లేదు. ఇప్పుడు ఎట్లనన్నా బదనామం చేయాలి,
వాళ్ళని జనాలు నమ్మట్లేదు, జనాలు నమ్మట్లేదు కాబట్టి బట్టగాలిసి మీదేసి వాళ్ళ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. ఇలా చూడండి మీరు, వాళ్ళ జనాలు నమ్మట్లేదు కాబట్టి జనాలకు ముఖం చెల్లితలేదు, వాళ్ళకు చెల్లక వాళ్ళు నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు తిరగకపోతే ఇలా మనం ఓడిపోతామని కేసీఆర్ గారు ఒక వాళ్ళకు ఒక సంకేతం ఇచ్చాడు, మీరందరూ కూడా ఆత్మీయ సమ్మేళనాలు పెట్టండి అని చెప్పేసి. వాళ్ళు ఇలా ఆత్మీయ సమ్మేళనాలు పెడతారు. ఏం ఆత్మీయ సమ్మేళనాలు? వాళ్ళని కూడా తన్నుకుంటారు, గుద్దుకుంటారు, తాగుడు తన్నుకుడు గుద్దుకుంటారు, అవే సమ్మేళనాలు. అవన్నీ కూడా ఆత్మీయ సమ్మేళనాలు కావు. ప్రజల కష్టాన్ని ప్రజల దుఃఖాన్ని చూసినప్పుడు మాత్రమే ఆ నాయకుడిని ప్రజలు గౌరవిస్తారు తప్ప, ప్రజలను వదిలిపెట్టి ఆ నలుగురు తాగుబోతుల కోసమో నలుగురు తిండిపోతుల కోసమో మీటింగ్లు పెడితే కలవదని చెప్పేసి ఈ తెలంగాణ గడ్డ నిరూపిస్తా ఉన్నారు. ఇదే ప్రశ్న మేము మంత్రులని ఎమ్మెల్యేలని అడిగితే మేము చేసిన పనులని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు మీరు చూడండి, ఏ సభలో కాలేదు లొల్లీలు. నిన్ననే సుధీర్ రెడ్డి మల్లారెడ్డి ఇద్దరు కొట్టుకున్నారు, కనబడతలేదా? అంటే అది మేమేదో కావచ్చుకొని ఉంచట్లేదు కదా. మేమేదో సీడీలల్లో అంటే మొత్తం డిజైన్లలో మార్చేసి విజువల్గా చూపించి అబద్ధాన్ని కల్పించి చూపించట్లేదు కదా. ఏ ఏ టీవీ చూసినా, ఏ సోషల్ మీడియా చూసినా వాళ్ళే కనబడతా ఉన్నాయి. వాళ్ళ దన్నుకోవడం, వాళ్ళ మధ్యన లొల్లీలు, వాళ్ళ మధ్యలో గొడవలు కనబడతా ఉన్నాయి. అది మేము కల్పించిన కల్పన కాదు. నిజంగానే ప్రజల కష్టాలు చూసినట్టుంటే ఆ తన్నులాట్లు గుద్దులాట్లు ఎందుకైతే? ఎవరికి చాతనైన సాయం వాళ్ళు చేయాలి. సుధీర్ రెడ్డి చేసేది సుధీర్ రెడ్డి చేయాలి, మన మల్లారెడ్డి చేసింది మల్లారెడ్డి చేయాలి. ఎందుకు గొడవలు అవుతున్నాయి? ఆధిపత్యం. ఒకడు సంపాదించుకుంటున్నాడంటే నేను ఎందుకు సంపాదించుకోవద్దని చెప్పేసి ఒకరికి మీద ఒకడు పోటీ పడి ఈ సంపాదన కోసం పోతున్నారు తప్ప ప్రజల కన్నీళ్లు చూడడానికి పోట్లే వీళ్ళు. కాబట్టి ఇది జరుగుతూ ఉన్నది పరిణామాలు. అసలు ఇదంతా కాదన్న, రాష్ట్రం వచ్చి ఇన్నేళ్ళు అవుతుంది, ఇటువంటి పాలన ఉంటదని మీరు అసలు మీలాంటి ఉద్యమకారులు కవులు కానీ అసలు ఊహించరా? కనీసం ఎవరు ఊహించలే. ఇంత దుర్మార్గం అంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డ. అరే మీరు ఉద్యమంలో ఉండి ఉద్యమ నాయకుడుగా మీరే కానీ ఆ రోజు కేసీఆర్ని ప్రోత్సహించింది. ప్రోత్సహించడం అంటే తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడిన తప్ప కేసీఆర్ జయని ఎప్పుడు అనలే. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా కేసీఆర్ తోటి కాదు, విద్యార్థులారా కదిలిరండి అని చెప్పేసి మేము కరపత్రాలు వేసినాం, పాటలు పాడినాం, హాస్టల్లోకి వెళ్ళినాం, ప్రతి విద్యార్థిని కూడా ఐక్యం చేసినాం. కానీ కేసీఆర్కి ఏనాడు చేయగొట్టలే. కొంతమంది కేసీఆర్కి చేయగొట్టిన వాళ్ళు అక్కడ ఎమ్మెల్యేలుగా మంత్రులుగా కొనసాగుతున్నారు, కానీ వాళ్ళకు కూడా మూలాలు మర్చిపోద్దని చెప్తా ఉన్నాం. వాళ్ళు కూడా ఎందుకో మరి, నాకు నిజంగా చెప్పాలంటే అంటే కేసీఆర్ దగ్గరికి పోయిన వాళ్ళంతా అట్లే అవుతారేమో అనిపిస్తూ ఉన్నది. అంతే కదా మొత్తం వాళ్ళు కేసీఆర్ ఎట్లా సంపాదించుకుంటుండో ఏం చేస్తుండో వీళ్ళు కూడా అట్లా తయారవుతారు. ఎందుకు తయారైతే? మీ స్వభావం అంతా కూడా ఉద్యమ స్వభావం కదా. అట్లా మా స్వభావం ఉద్యమం. ఇప్పుడు ఉద్యమ స్వభావం నుంచి పోయినోడు కేసీఆర్ దగ్గర పోగానే ఉద్యమ స్వభావాన్ని మర్చిపోతున్నాడు, మూలాలు మర్చిపోతున్నాడు. ఎన్ఆర్ఎస్ హాస్టల్ నుంచి పోయిన ఒక గతంలో ఎంపీ ఉండే ఇప్పుడు ఎమ్మెల్యే కొనసాగుతున్నాడు బాలకృష్ణమను. ఏనాడు ఎన్ఆర్ఎస్ హాస్టల్కి రాలేదే? ఓల్డ్ పీజ్ హాస్టల్కి వెళ్ళిపోయినటువంటి గ్యాదర్ కిషోరు ఎమ్మెల్యే అయ్యండు. ఏనాడు ఓల్డ్ పీజ్ హాస్టల్కి వచ్చి అయ్యో ఈ హాస్టల్ పరిస్థితులు ఎట్లున్నాయి, నీళ్ళు వస్తున్నాయా, నిప్పులు వస్తున్నాయా, ఎట్లుంది బాత్రూమ్లో, ఎట్లా ఒక్కనాడన్నా ఫుడ్ మంచిగా ఉందని చెప్పి చూడాలి కదా. మొన్న వచ్చింది కదా 2 నెలలకి. ఏడికి వస్తున్నాడు, వచ్చి నలుగురు కలిసి మీరు ప్రెస్ మీట్ పెట్టిపోతుంది, అది కాదు కదా. సమస్యలు చూడాలంటున్నాం. ఓకే, సమస్యలు చూడాలి. స్థానికంగా విద్యార్థులు మీ లైబ్రరీలోకి వెళ్ళినా, ఎక్కడ చెట్ల కిందకి వెళ్ళినా, ల్యాండ్స్కేప్కి వెళ్ళి చూసినా, ఓయూలో విద్యార్థులు ఎలా కడుపులో అర్ధాకలతోటి బతుకుతున్నారు. ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి నోటిఫికేషన్ల కోసం ఎదురు చూసి కళ్ళు కాయలు కాసి చదివితే ఇలా టీఎస్పీఎస్సీ లీకేజ్ కుంభకోణం మళ్ళీ గుండెలా రాయబడి నిరుద్యోగులకు ఏం చేయాలి, ఎవరికి చెప్పుకోవాలి వీళ్ళ బాధలన్నీ కూడా. కాబట్టి దీని గురించి ఎవరు మాట్లాడాలా? ఓ 10ల సంఖ్యలో విద్యార్థి నాయకులు ఎదిగిరు. ఓకే, వాళ్ళు ఒక్కసారి వచ్చి ఓయిలో పరిస్థితుల గురించి చూడాలి కదా. ఒక్క నాడన ఓయి ముఖం చూడకపోతుంది. మీరు ఎదిగిన నాయకులు కనుక ఓయి ముఖం చూడకుంటే ఏ కన్న తల్లిదండ్రులు అయితే చదువుకోపో బిడ్డ అని చెప్పేసి పంపిస్తారో, ఏ కన్న తల్లిదండ్రులు అయితే కాయ కష్టం చేసి నేను ఉన్నత చదువులు చదివించి గొప్పవాడిగా చూడాలనుకున్నారో ఆ తల్లిదండ్రులను మరిచిన కొడుకులు లెక్క అవుతారు వీళ్ళు. అంతే కదా, ఓయు కన్నతల్లి లాంటిది మాకు. ఇలా ఓయిని మర్చిపోయారు, మొత్తం గేట్లు పెట్టేసి ఎక్కడికక్కడ చిన్న ధర్నా చేసే పరిస్థితి లేదు. గతంలో 100 టెంట్లు వేసుకునేది, 100 దిష్టి మందలు లేదు. ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా కూడా ఇలా ఒక కాజుకు దెబ్బ తగిలిందంటే విద్యార్థులు అక్కడ ఒక కీలక భూమిక పోషించేది. ఇలా ఒక టెంట్ వేసుకుని మీటింగ్ పెట్టే పరిస్థితి లేదు. ఏం యూనివర్సిటీ మొత్తం పాకిస్తాన్ బార్డర్ ఉన్నట్టు అయిపోయింది ఇదంతా కూడా. అంటే స్వయంగా తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత సొంత గడ్డ మీద మీటింగ్ పెట్టుకోలేని దుస్థితి ఈ కేసీఆర్ ప్రభుత్వం కల్పించిన పరిస్థితి. ఇప్పుడు రాష్ట్ర సాధనలో కీలకంగా ఉన్నది, మరి ఎందుకు కేసీఆర్ని ఎదిరించలేకపోతున్నారు అనేది ఒక వస్తున్నా దా టైం కూడా వచ్చింది. కేసీఆర్కు నిరుద్యోగులందరూ కూడా ఇక ఇంటికి పంపించే టైం వచ్చింది. అందుకనే నిరుద్యోగ మార్చులు. ఇప్పుడు మీరు గతంలో కూడా ఇదే మాట అన్నారా, ఇక వెళ్ళిపోతాడు ఇంకా 2 నెలలే 3 నెలలే. ఇప్పుడు అలా 2 దఫాలో కూడా ఆయనే గెలిచింది. ఏం చేస్తాం, ఏమి కాదు, స్వయంకృత అపరాధం లెక్క. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మొత్తం ఏదో వచ్చేసింది, మొత్తం మా రాష్ట్రం వచ్చింది, మా అధికారం వచ్చిందని చెప్పేసి వీళ్ళు ప్రభుత్వం వచ్చి మంత్రులు అయ్యారు, ముఖ్యమంత్రులు అయ్యారు, క్యాబినెట్లు ఏర్పాటు చేసుకున్నారు. ఎలక్షన్ కాకముందే గ్రూపులు అయితే అనక సచి ఇట్లా అయిపోయింది పరిస్థితి. కాబట్టి కొంతమంది గెలిచిన వాళ్ళు కూడా ఏమయ్యారు, కేసీఆర్ మళ్ళీ కొనేసిండు వాళ్ళందరినీ.
కాంగ్రెస్ మీద విపరీతమైనటువంటి ఒక వ్యతిరేకత ప్రజల్లో కూడా వచ్చేసింది. కాబట్టే భారతీయ జనతా పార్టీ ఇయ్యాల ఒక్కడున్నా కూడా ఈటల రాజేందర్ గారు చూడండి, ఎమ్మెల్యే ఉన్నాడు కదా, పార్టీలకు వచ్చేటప్పుడు రాజీనామా చేసి వచ్చిండు. కాంగ్రెస్ వాళ్ళు కదా టీఆర్ఎస్లో పోయినట్టుగా అమ్ముడు పోయినట్టుగా పోలే, అదే ఎమ్మెల్యే పదవులు పెట్టుకుని పోలే. ఇప్పటికి టీఆర్ఎస్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నుంచి పోయిన ఎమ్మెల్యే పదవులు కాంగ్రెస్లో ఓట్లేస్తే గెలిచిన పదవులతో ఉన్నారు తప్ప మీలాంటి ఉద్యమ నాయకులు కూడా రెండు నాలుగులతో మాట్లాడుతారు. రెండు నాలుగులేమో ఒకటే నాలుగు ఉంది, రెండు నాలుగు చేస్తా. ఇదే దరు ఎల్లన గారు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయము, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం ఇచ్చింది కావాలంటే బరాబర్ అనుకున్నాను. చెప్తున్నా సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ రాకపోతుండే. అంటే ఇప్పుడు చెప్తున్నా సుష్మా స్వరాజ్ గారు ఆరు మద్దతు ఇవ్వకుండా తెలంగాణ రాకపోతుండే బరాబర్ చెప్తా. అంటే ఇప్పుడు దరు ఎల్లన గారు కాంగ్రెస్ లో ఉంటే కాంగ్రెస్ మంచిది, బీజేపీలోకి వెళ్తే బీజేపీ మంచిది. కాంగ్రెస్ లో ఎందుకున్నా నేను కాంగ్రెస్ పార్టీలకు పోయి రాజకీయాలు చేయాలని పోలే. ఓకే, తెలంగాణ ఉద్యమం జరుగుతున్న టైంలో సిరిసిల్ల బిడ్డ ఉస్మానియా ఉద్యమకారుడు ఇట్లాంటి వాడిని ప్రోత్సహించి ఇట్లాంటి వాడు మనకు కావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాకు కేటీఆర్ మీద, మీరు గుర్తుపెట్టుకోండి, కేటీఆర్ మీద నాకు టికెట్ అనౌన్స్ చేసింది. ఇదే కేటీఆర్, ఇదే కాంగ్రెస్ లో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు కలిసి నా టికెట్ను క్యాన్సిల్ చేసిరు. వీళ్ళు కుట్రల కొద్ది క్యాన్సిల్ చేసిరు. దమ్ముంటే ఆరోజు నాకు టికెట్ ఉంటే కేటీఆర్ నేనే అర్థమయ్యేది. నేను పొగడతల కొద్ది చెప్పట్లే, బాలకృష్ణమాన వివేక అని చెప్పేసిన దగ్గర బాలకృష్ణమాన గెలిచిండు. అది బాలకృష్ణమాన గొప్పతనం కాదు, అది ఉద్యమ గొప్పతనం. నేను ఇప్పుడు చెప్తా ఉన్నా దర్వేలన గొప్పతనం కాదు, ఉద్యమ గొప్పతనం. బ్రహ్మాండంగా కేటీఆర్ చిత్తు చిత్తుగా ఓడిపోయేది, దర్వేలన గెలిచేది అక్కడ. ఈ కాంగ్రెస్ లేని ఎప్పటికప్పుడు వాళ్ళకు వాళ్ళు ఎవరికి వాళ్ళు గ్రూపులు కట్టుకొని ఇంత నీచమైనటువంటి పరిస్థితులు. అంటే వినండి, క్రిషాంక్ నాకు టికెట్లు ఇద్దరికి కేటాయించారు. ఉద్యమకారులైన క్రిషాంక్ విద్యార్థి నాయకుడు నాకు, క్రిషాంక్ ఏమో కంటోన్మెంట్ నాకు సిరిసిల్ల కేటాయించారు. రెండు రోజులకే మా ఇద్దరు టికెట్ క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు క్రిషాంక్ ఏం చేసిండు, ఈ కాంగ్రెస్ తో డైరెక్ట్ లేదా నాయన అనుకుని పోయిండు, అదే టీఆర్ఎస్ లో పోయిండు. నేను పోలే, కొట్లాడుతా ఉన్నా, అట్లనే కొట్లాడుతా ఉన్నా. కొట్లాటలో భాగస్వామ్య కొట్లాడుతాం, ఏం కొట్లాడతాం, తెల్లని పొద్దున దాకా మేము కొట్లాడితే తెల్లని దాకా ఈ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి నాయకులు తెల్లని దాకా కేసీఆర్ తోటి మాట్లాడుకుంటే వాళ్ళతో కొట్లాడన్నా, కలిసి కోవట్లతో ఉండానా, నేను కొట్లాడలతో ఉన్నానా, నేను కొట్లాడాలనుకో ఉన్నా, నా నిబద్ధత ఎక్కడ తగ్గలే, నేను కొట్లాడతోటే ఉన్నా. కానీ కాంగ్రెస్ పార్టీలో నాయకత్వం కొట్లాడలేదు, అది బీజేపీలో లేరా, బీజేపీలో ఉంటే బీజేపీలో ఇవాళ అధిష్టానం ఉన్నటువంటి నాయకుడు ఎవరైతే ఉన్నారో బండి సంజయ్ గారి యొక్క నేతృత్వంలో ఒక బలమైన నాయకత్వం ఇలా ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉన్నది. బండి సంజయ్ గారు ఎక్కడ కాంప్రమైజ్ గారు, నిజంగా చెప్తా ఉన్నా, బండి సంజయ్ అన్న నాయకత్వం చూసి నేను ఇలా నచ్చి భారతీయ జనతా పార్టీలో ఖచ్చితంగా కొట్లాడాలి. కోవట్లతో కాదు, నేను కొట్లాడే వాళ్ళతో ఉండాలనుకునే భారతీయ జనతా పార్టీలకు వచ్చిన. నా కొట్లాడిన ఎక్కడ వదిలిపెట్టలేదే, కేసీఆర్తో టీఆర్ఎస్ పార్టీతో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదే. ఏమన్నా ఇస్తారంటే నేను పోతానంటే ఏమన్నా ఇవ్వడానికి పెద్దగా పెద్ద అదే వాళ్ళకు. ఇప్పుడు వందల పదవులు ఉన్నాయి కదా వాళ్ళ దగ్గర. మీరు చెప్తున్న అదే ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా కొంతమంది విద్యార్థులు చర్చిస్తూ ఉన్నారు. ఏందనంటే ఇప్పుడు దరువెల్లన గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ప్రజా సమస్యల మీద, రాష్ట్రంలో సమస్యల మీద, రాష్ట్రం వస్తే ఎట్లుంటుంది రాకపోతే ఎట్లుంటుంది అనే దాని మీద పాట వేదికలో పాటించి వినిపించిండు. ఇప్పుడు బీజేపీకి వెళ్ళిన తర్వాత బండి సంజయ్ గారికి డప్పు కొట్టే ప్రయత్నం చేస్తూ ఉండు, బండి బండి ఇది పేదోళ్ళ బండి, ఇటువంటి పాటలు బీజేపీ బండి అని కూడా ఉంటుంది. అది కూడా మీరు ఎందుకు ఇప్పుడు, అంటే నాకు తెలిసి మీ కాంగ్రెస్ మీద ప్రేమ ఉంటే నేను తప్పనట్లేను. ఒక యాంకర్ గా మీరు కూడా ఒక ఏకపక్షం ఉండదు అని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఉండదు, ఎందుకంటే గతంలో కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కూడా నేను ఎవరికి వ్యక్తుల మీద పాటలు పాడలే, వ్యక్తి కాంగ్రెస్ పార్టీ మీద అసలు పాడలే వాళ్ళే. నిజంగా చెప్పాలంటే ఉద్యమాల మీద వాడినా, ఇలా కేసీఆర్ చేస్తున్న మోసాల మీద వాడినా, ఇలా బీజేపీలోకి వచ్చిన తర్వాత తన నాయకత్వం చూసి అని పాదయాత్రలు పెడుతుంటే తెల్లార్లు పొద్దుకులు మొత్తం రేయింబవాలు ప్రజల్లో తిరుగుతూ ఉంటే మనసు చెలించిపోయి రాసిన పాట అది. వ్యక్తిగతంగా పొగడతల కోసం రాసిన పాట కాదు, పొగడతల కోసం రాసే పాటలు వేరుంటాయి. మీరు బయట చూస్తారు చాలా మంది కళాకారులు డప్పు కొట్టుకుంటూ రాసే పాటలు ఉంటాయి. ఉద్యమ పాట అమరవీరుల కోసం ఇలా త్యాగాల్ని మోసుకపోతున్న బండి అని చెప్పేసి రాసింది. బండి అంటే వ్యక్తి కాదండి, బండి అంటే నాయకత్వం, బండి అంటే ఒక దిశానిర్దేశం చేసే ఒక కీలకమైన స్థానం అని అర్థం. బండి అంటే ఇంటి పేరు బండి ఉండగానే బండి నాయక బండి సంజయన మీద సెల్ఫ్ పాట రాసిన కూడా పొరపాటు. ఆ పాట మీరు మొత్తం వింటే అర్థమవుతుంది. చాలా మంది ఇలా లక్షల మంది ఆ పాటలు ఓన్ చేసుకున్నారు. ఆ ఒక్క పాటను మీకు ఎందుకు కనబడుతుంది? నాకు తెలిసి నేనేమనుకుంటున్నా అంటే బండి సంజయ అంటే జీర్ణంగా అనే వాళ్ళు ఎవరన్నా ఉంటేనే విమర్శిస్తారు తప్ప ఆయన చేస్తున్నటువంటి పోరాటాన్ని అభిమానించే వాళ్ళు ఎవరు విమర్శించరు. దాని తర్వాత నేనే కాశ్యాద్రి అనేది పాట రాసిన, మరి అది కళ్ళకు కనిపించదా? బండి సంజయ నాకు వ్యక్తిగతంగా రాస్తున్న అనుకునే వాళ్ళకు కాశ్యాద్రి అన్న పాట కూడా వినబడాలి కదా, కనబడాలి కదా. సాలదూర సెలవుదారు రాసిన అది కూడా కనబడాలి కదా. వందలాది పాటలు ఇవాళ తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చిన పాట ఇవాళ మళ్ళీ మళ్ళీ ఆ ఎంఏ చేసే సమానాన్ని మళ్ళీ మళ్ళీ తిరుగుతూ ఉంది. తెలంగాణ ఉద్యమ కాలంలో రాసుకున్న పాట ఇవన్నీ కూడా ఉద్యమం కోసం
ఇలా సమస్యల మీద రాసిన పాటలు తప్ప ఎవరికోసమో వ్యక్తిగతంగా పోగొట్టుకోవడం ఆహా ఇంత పొడువున్నావు ఇంత అడ్జెషన్ ఇవన్నీ కాదు దాని గురించి దర్వేలన ఎప్పుడు చేయడం రాష్ట్రంలో ఇద్దరు వ్యక్తుల మధ్య పోటీ అనుకోవచ్చా గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ గారికి బీజేపీలోకి వచ్చేసరికి మీకు ఇక సాయిచంద్ తోటి నాకు పోటీ అండి అట్లేం లేదు సాయిచంద్ సాయిచంద్ దానికి సంబంధం లేదు నాకు నేనేమనుకుంటున్నా అంటే నేను ఒక విద్యార్థి ఉద్యమకారుడిగా ఇలా భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత నేను అన్ని పరిశీలిస్తా ఉన్నా కదా అంటే కాంగ్రెస్ పార్టీ కూడా స్వయంకృత ప్రదాలు ఓకే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అధ్యక్షులైన తర్వాత కూడా కష్టపడుతున్నాడు ఆ కష్టాన్ని ఎవరు కాదంటలే కానీ అక్కడ ఉన్నటువంటి గ్రూపులు ఆయన కూడా ఎటుకాకుండా చేస్తున్నాయి మొత్తం చిందరవందరే పరిస్థితి ఉన్నది ఒక విద్యావంతుడుగా ఈ తెలంగాణ గడ్డ మీద కేసీఆర్ నియంతృత్వ పరిపాలన పోవాలనుకునే వాళ్ళు ఒక నిష్ఠతో ఒక విజ్ఞతతో ఆలోచించాల్సిన అవసరం ఉన్నది పార్టీలనే కాదు పార్టీలు రాజకీయాలు ఇలా ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల పాత్ర కీలకం కాదని లేనిది కానీ కేసీఆర్ మీద ఇలా మొండి ప్రభుత్వం నియంతృత్వ ప్రభుత్వం మీద అప్రజాస్వామికంగా పోతున్నటువంటి ప్రభుత్వం మీద కొట్లాడే ఒక బలమైన రాజకీయ శక్తి ఉండాలి కదా ఆ బలమైన రాజకీయ శక్తి గ్రూపులు తగాదాలతో ఇప్పుడు చూడండి కాంగ్రెస్ పార్టీ ప్రచారం అంతా కూడా జగ్గారెడ్డి రేవంత్ రెడ్డిని తిట్టడము కోమటిరెడ్డి వెంకటరెడ్డి జగ్గారెడ్డిని తిట్టడము ఇవే న్యూస్ ఐటమ్ అయితే తప్ప వాళ్ళు చేసిన పోరాటాలు న్యూస్ ఐటమ్ ఉండవు మీరు చూడండి తెల్లారైతే ఏదైనా న్యూస్ పేపర్ చూసి చూస్తే రేవంత్ రెడ్డిని తిట్టిన జగ్గారెడ్డి జగ్గారెడ్డికి కోమటిరెడ్డికి విభేదాలు ఇవే కనబడతాయి బ్యానర్ ఐటెంలు తప్ప ప్రజల కోసం కొట్లాడిన ఏమైతే కనబడాయి కాబట్టి ప్రజల కోసం పోరాడుతున్నటువంటి ఇలా ఆ ఉద్యమ కోణంలో అంటే పార్టీలు ఈ పార్టీ కార్యక్రమాలు ఇవే కాదు ప్రజా సమస్యల మీద కొట్లాడాలి ప్రజా సమస్యలు నిరుద్యోగ సమస్య 30 లక్షల మంది రోడ్డున పడ్డారు కదా ఈ 30 లక్షల మంది రోడ్డున పడ్డ తర్వాత బండి సంజయన గారు ఏ ఒక్కరోజు నిద్రపోకుండా ఇలా కొట్లాడుతూ ఉన్నాడు ఫస్ట్ నిరుద్యోగ ధర్నా పెట్టిండు తర్వాత నిరుద్యోగ దీక్ష పెట్టిండు నిద్రపర దగ్గర తర్వాత ఆగలే ఏదో ఒకటి రెండు పెట్టేసి ఊకోవచ్చు ఆయన కూడా నిరుద్యోగ మార్చని చెప్పేసి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఉన్నాడు మొన్ననే వరంగల్లా సక్సెస్ చేసినాం బ్రహ్మాండమైనటువంటి ర్యాలీ ఇలా పుట్టవలిగి సీమలు వచ్చినట్టు వచ్చి ఆ రోజు విద్యార్థులు నిరుద్యోగులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు ఇలా మిగతా జిల్లాలు కూడా రేపు 21వ తారీఖు రోజు పాలమూరులో ఉంది ప్రతి ఉమ్మడి 10 జిల్లాల్లో ప్రతి జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున నిరుద్యోగ మార్చి నిర్వహిస్తూ ఉన్నారు ఇవన్నీ ప్రజల మీద ప్రజల కోసం కొట్లాడుతున్నటువంటి అంశాలు అంటే రాబోయే రోజుల్లో నిరుద్యోగులే కేంద్రంగా మీరు ఎన్నికల్లోకి వెళ్తా ఉన్నారా అంటే పూర్తిగా రాష్ట్ర ప్రజల మీద ప్రజా సమస్యల మీద కొట్లాడి వెళ్తా అన్ని సమస్యలు కానీ నిరుద్యోగుల సమస్య కీలకం ఎందుకంటే ఈ నిరుద్యోగులు ఆ తల్లి ఆ ప్రజల కన్నా బిడ్డలే ఆ ప్రజల బిడ్డలే నిరుద్యోగులు వీళ్ళు లేకపోతే తెలంగాణ ఎక్కడిది ఈ నిరుద్యోగులతో తెలంగాణ వచ్చింది వీళ్ళు జైలు పోయిందెవలు దెబ్బలు తిన్నదెవలు కేసులు పడ్డదెవలు టీఆర్ గ్యాసులు తగ్గించుకుందెవలు రబ్బర్ బుల్లెట్ కాల్పులకు బలైందెవలు వీళ్ళు ఏమన్నా కేసీఆర్ కుటుంబం వచ్చి ఎవరన్నా దెబ్బలు తిన్నారా జైలు పడ్డారు కేటీఆర్ అన్న జైలున్నాడా హరీష్ రావు అన్న జైలున్నాడా కవితున్నదా అన్న జైలున్నదా కేసీఆర్ ఉన్నాడా జైల్లా ఆ ఒక్క రోజు 2 రోజులు దీక్ష చేసి నిమ్మరసం తాగి మొత్తం కాడి దించేసింది కదా ఆ దించిన కావాలని ఎత్తుకున్నది ఆ రోజు విద్యార్థి తరం కదా కాబట్టి నేనేమంటున్నానంటే విద్యార్థులు నిరుద్యోగులు కీలక భూమిక పోషించిన తెలంగాణలో ఆ విద్యార్థి నిరుద్యోగుల బతుకులు అల్లకొల్లలం అవుతాయా దీనికోసమా తెలంగాణ తెచ్చుకునేది మాకే బాధ అవుతుంది అరే ఇంతగానం కొట్లాడితే మళ్ళీ మొదటికి వచ్చు కదా అని చెప్పేసి మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో ఎట్లా కొట్టాము మళ్ళీ గదే కొట్లాడుతున్నాం ఇలా ఇంత దుర్మార్గమైన పరిస్థితి ఉంటుందంటే ఆ రోజు తెలంగాణ గురించి కొట్లాడిన వాళ్ళు కూడా ఇలా బాధపడే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇంత దుర్మార్గమైన పరిస్థితులు ఇవన్నీ పోవాలంటే మేము ఒకటే అనుకుంటా ఉన్నాం ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా రాష్ట్రం విడిపోవద్దని చెప్పేసి కుట్రలు మారిన సీమాంధ్ర నాయకులు ఎంతో మంది ఉన్నారు లక్షల కోట్ల రూపాయలు వెదజల్లి తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చాలనుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఆయన వాళ్ళ చర్యలను ఇలా తిప్పికొడుతూ పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం ఇలా కేసీఆర్ చేసినది కూడా అదే ఆనాడు సీమాంధ్ర పాలకులకు ఈ రోజు కేసీఆర్కు తేడా ఏం లేదు ప్రజల కష్టాలను చూడని కేసీఆర్ అయిపోయింది ఇలా ప్రజల బాధలు చూడని కేసీఆర్ అయిపోయాడు నిరుద్యోగుల బాధలు చూడని కేసీఆర్ అయిపోయాడు ఇలా విద్యార్థులు కొట్టాడుకుంటే ఏం చేస్తారు కాబట్టి వచ్చినట్టే వచ్చి తెలంగాణ ప్రజలకు రాలేదు మన నిరుద్యోగులకు రాలేదు విద్యార్థులకు రాలేదు వచ్చిన తెలంగాణ గడిలో బందీ అయింది ఆ గడిలో బందీ అయిన తెలంగాణను విముక్తి చేసుకోవడం కోసం మరో ఉద్యమానికి సిద్ధమయ్యారు నిరుద్యోగులు విద్యార్థులు అంటే ఇది దీనికి బీజేపీ పార్టీ నాయకత్వం వహిస్తుంది అంటారు ఇప్పుడు 100% ఇంకేం కనబడుతుంది మీరు చూడరే ఇప్పుడు మన షర్మిలక్క కావచ్చు రేవంత్ రెడ్డి వీళ్ళంతా పాదయాత్రల పేరు మీద జనాల్లోకి వెళ్తా ఉన్నారు అట్ ది సేమ్ టైం బండి సంజయ్ గారు కూడా వెళ్తా ఉన్నారు వాళ్ళని కాదని చెప్పేసి బండి సంజయ్ గారికి ప్రియారిటీ ఎట్లా ఇస్తారు ప్రజలు అనేది ఒక డౌట్ మీరు అడగండి ప్రజలకు వెళ్ళండి సిగ్నేచర్ టీవీ కూడా జనాలకి వెళ్ళాలి ఓకే వెళ్ళి జనాల దగ్గర ఇంటర్వ్యూ తీసుకోవాలి మీరు షర్మిలతో ఎందుకు పోతలేరు రేవంత్ రెడ్డితో ఎందుకు పోతలేరు బండి సంజయ్ బట్టే ఎందుకు పోతున్నారని మీరు అడగండి మీకు సమాధానం దొరుకుతుంది చెప్తున్నారు వాళ్ళు చెప్తారు కదా మరి ఇంకేం ఇప్పుడు దానికి సమాధానం అనేది కూడా మీరు వినాలి చెప్పండి వాళ్ళకి రాష్ట్రంలో సమస్యలు అవసరం లేదన్నా ఎంతసేపు హిందూ ముస్లిం జై లేదంటే జై శ్రీరామ్
దానికి కూడా కారణం ఉంది. చాలా వేదికల మీద మా బండి సంజయన గారు చాలా వేదికల మీద చెప్పిండు. ఇలా ఎంఐఎం పార్టీ తెలంగాణ ఉద్యమం జరుగుతున్న టైంలో తెలంగాణ కావాలని చెప్పేసి తెలంగాణ ఉద్యమకారులతో కొట్లాడుతూ ఉంటే ఎంఐఎం పార్టీ ఏం చెప్పింది ఆ రోజు? తెలంగాణ ఉద్యమానికి ఏమైనా సపోర్ట్ చేసిందా? తెలంగాణ ఉద్యమానికి సపోర్ట్ చేసిందా? తెలంగాణ రావాలని సపోర్ట్ చేసిందా? పైగా రావాలని సపోర్ట్ చేయకపోగా రాయల తెలంగాణ రావాలన్నారు. ఇదెంత పెద్ద కుట్ర! అవన్నీ కూడా మీరు కేవలం ఆ రెండు మూడు స్పీచ్లు బండి సంజయ్ విని మొత్తం ఆయన వీళ్ళ వ్యతిరేకి వాళ్ళ వ్యతిరేక అనేయద్దు. ఆయన చాలాసార్లు మాట్లాడిన అంశాలు కూడా ఉన్నాయి. నేను ముస్లింలకు వ్యతిరేకిని కాదు, నేను క్రైస్తవులకు వ్యతిరేకిని కాదు, నేను ఎవరికి వ్యతిరేకిని కాదు, కానీ ఇలా ముస్లింల పేరు మీద కానీ ఇంకొక మతం పేరు మీద కానీ ఇలా హిందువులను కించపరిచేటట్లయితే నేను ఎట్టి పరుసలో ఊరుకొని ధర్మం కోసం కొట్లాడటానని చెప్పాడు. అవి కూడా వినాలి కదన్న మీరు. కాబట్టి ఆయన ఏ పక్షం లేడు, ప్రజాపక్షం ఉన్నాడు, అది అర్థం చేసుకోవాలి. మీరు తెలియజేసే ప్రయత్నం చేయొచ్చు కదా మరి పాట రూపంలో. దేనే బండి సంజయ్ గారి చేస్తున్న గొప్ప పనుల గురించి పాట రూపంలో తెలియజేసి 100% ఇప్పుడు ఇప్పటిదాకా పాటలు వచ్చినాయి, ఇప్పటిదాకా వచ్చినాయి కదా పాటలు ఆయన చేస్తున్న. మర్చిపోయినా నేను, ఇప్పుడు మీరు ఉద్యమంలో ఎప్పటి నుంచి ఉన్నారు, అసలు ఈ ప్రజా సమస్యల మీద ఒక పాట పాడాలరా నేను అని మీకు ఎప్పటి నుంచి అనిపిస్తుంది? అసలు మొదట పాట ఏంది మీరు వాడింది అసలు? అంటే విద్యార్థి దశ నుంచే సిద్దిపేటలో ఇంటర్మీడియట్ డిగ్రీ సిద్దిపేటలో కంప్లీట్ చేసిన అప్పటి నుంచి తెలంగాణ ఉద్యమం చిన్న చిన్న సభలు సమావేశాలు జరిగేవి. దాని తర్వాత ఉస్మాన్ సిటీకి వచ్చినాం. ఉస్మాన్ సిటీకి అదే టైంలో ఒక రాజకీయ ప్రక్రియ, కేసీఆర్ గారు రాజీనామా చేసి వస్తున్నా అని చెప్పడము, విద్యార్థులను కూడా కొద్దిగా సంతోషపడ్డం. అప్పటిదాకా కొన్ని నిర్బంధాలు ఉంటుండే, ఆ నిర్బంధ తెలంగాణ గురించి మాట్లాడితే నిర్బంధం ఉంటుండే. రాజకీయ పార్టీ రావడం ద్వారా ఒక స్వేచ్ఛ దొరుకుతుంది అందరికీ అని చెప్పేసి భావించినాం. కేసీఆర్ ఆ రోజు రాజీనామా చేసి జలదృశ్యంలో దానికి పోయినాం ఆ సమావేశానికి కూడా మేము. దాని తర్వాత ఫస్ట్ కేసీఆర్ గారు పెట్టిన మీటింగు అందరూ చెప్తారు, ఓ సింహగర్జన పెట్టిండు, సింహగర్జన పెట్టిన కరీంనగర్ అంటారు. సింహగర్జన కాదన్న, ఫస్ట్ ఆయన కేసీఆర్ గారు మీటింగ్ పెట్టింది ఓయులా. ఠాగూర్ ఆటోలో మీటింగ్ పెట్టిండు, మా చదువుకున్నట్టు గదవ పట్టుకున్నాడు, మా సార్ల కాలు పట్టుకున్నాడు కేసీఆర్ గారు. అది చెప్పాలి బయటకి జనాలకి. ఫస్ట్ వచ్చింది ఓయికి, ఓయి లేకపోతే తెలంగాణ ఎక్కడిది, ఓయి లేకపోతే కేసీఆర్ ఎక్కడిది. తర్వాత ఏం చేసిండు కేసీఆర్, సడన్లీ ప్లేట్ ప్రయాణించిండు, విద్యార్థి సంఘం పెట్టను అన్నాడు. ఎందుకు పెట్టనన్నాడు విద్యార్థి సంఘం? ఇలా పార్టీ టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత టీఆర్ఎస్ పార్టీకి అనుబంధ సంస్థ ఇంబట ఏర్పడలే, దాని తర్వాత కొన్ని రోజులకు ఏర్పడ్డది. మేము విద్యార్థులం అందరం ఐక్యమై మనం ఆల్టర్నేట్గా ఫోర్స్గా ఉండాలి కేసీఆర్ అంటే ఆయన స్లోగన్ ఒకటి బాగా మాట్లాడుతుండే, నెత్తురు చుక్క కింద రాలకుండా తెలంగాణను తీసుకొస్తా అని. ఓకే, అంటే విద్యార్థులు సంఘం పెడితే, టీఆర్ఎస్కి అనుబంధంగా విద్యార్థి సంఘం పెడితే కనుక విద్యార్థులు ఉద్యమం చేస్తారు, మళ్ళీ మన చేతిలో ఉండరు, కంట్రోల్ తప్పుతారని చెప్పేసి ఆయన వాదన. కానీ మాకు అర్థమైంది ఏం తెలుసా, విద్యార్థులు నిజాయితీగా మాట్లాడతారు, కేసీఆర్ తప్పు చేసినప్పుడల్లా ప్రశ్నిస్తారు, కాబట్టి విద్యార్థి సంఘాలు వద్దు అంటున్నాడు కేసీఆర్ అని మాకు అర్థమైంది. మేమే మీరు కేసీఆర్ మోసపూరితాన్ని అప్పుడే గ్రహించారు, అప్పుడే పసిగట్టినాం, అప్పుడే కరపత్రాలు వేసినాం, చాలా వేదికలలో మాట్లాడుకుంటూ వచ్చినాం. మేము తిడుతూ ఉంటే కేసీఆర్ తిడుతూ ఉంటే జయశంకర్ సార్ లాంటి వాళ్ళు పెద్దలు చాలా మంది కూడా మమ్మల్ని ఇప్పుడు ఎందుకు మాట్లాడతారు, మీరు కేసీఆర్ని ఇప్పుడు ఎందుకు తిడతారు, ఎవడో ఒకడు కొట్లాడుతున్నాడు, ఇప్పుడు మనం లెల్లు పెట్టుకుంటే ఎట్లా, తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని మాట్లాడుకుందాం, ఇప్పుడు మీరు విద్యార్థులు డిస్టర్బ్ చేద్దని చెప్పేసి మమ్మల్ని చాలాసార్లు సమదాయించారు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న టైంలో మేము ప్రశ్నించినాం చాలాసార్లు, ప్రశ్నిస్తే మమ్మల్ని సమదాయించారు వీళ్ళందరూ కూడా. ఇలా అనుకున్నట్టే అయింది, ఆ రోజు ఏమనుకున్నామో ఇలా గదే అయింది. కాబట్టి ఇంత మోసము మేము పసిగట్టినాం, కానీ ఈ పెద్ద ఎత్తున రాజకీయ ప్రక్రియ జరుగుతున్నప్పుడు మేము దానంత శక్తిగా అంత దాని లెవెల్లో మేము దాన్ని ప్రతిఘటించలేకపోయినాం. కాబట్టి కేసీఆర్ గారు ఇలా అపనంగా గద్దెనెక్కి ఈ రెండు దఫాలుగా తెలంగాణ ప్రజలు మోసం చేస్తున్నారు. మీరు పాడిన పాటలలో అన్న మీకు అత్యంతంగా నచ్చిన పాట ఏది, ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం పాడగలుగుతారు? అంటే మీరు అందరూ వినే ఉన్నారు చాలా పాటలు, ఇప్పుడు మధ్యన వైరల్ అవుతుందేమో, ఎంఏఎస్ఏ సమాన వైరల్ అవుతుంది. నేను పాట అంటే ఏదో రాయడం కోసం పాట రాయను, నేను పాట సమస్య కోసం వాస్తవం అంటే సమస్య స్పందించి రాసి. నేను ప్రొఫెషనల్గా రైటర్ను, ప్రొఫెషనల్ కళాకారం అంటలే, నేను జనరల్గా ఉద్యమకారుని, సమస్య చూసి స్పందించి రాసిటాన్ని. కాబట్టి ఆ రోజు అంతమంది 69లో చనిపోయారు, ఇంతమంది 363 మంది చనిపోయారు అని చెప్పేసి అంటే, అరే వాళ్ళ పేర్లు ఉండయి, వాళ్ళ చరిత్ర ఉండదు, ఎవరు ఎక్కిన స్టేజ్లు ఎక్కితే మాట్లాడతారు. 369 మంది చనిపోయారు అమరవీరుల సాక్షి అంటారు, ఒక్కల పేరు కూడా గుర్తుండకుంటే ఎట్లా? సో ఇలా త్యాగాలను ఎత్తి పట్టకుంటే ఎట్లా అని చెప్పేసి రాసుకున్న పాట అన్న. కానీ 2009 ఈ 1200 మంది బిడ్డలకు ఇలా ఒక వాళ్ళ త్యాగాలను కూడా యాద్ చేసుకునేటట్టుగా, ఇలా విద్యార్థుల్ని కూడా ముందు వరుసలో నడిపించినట్టుగా ఆ పాట మారిపోయింది. సో ఆ రోజు రాసుకున్న పాట అన్న, లక్షలాది గొంతులు అంటే ఆ పాట పాడని గొంతు లేదు అంటే అతిశయోక్తి కాదు, ఇప్పటికి కూడా ఆ పాట పాడుకుంటున్నారు. నాకు నచ్చిన చరణం అన్న, ఆ చరణంతో నేను ఆ పాట స్టార్ట్ చేస్తాను. మల్లె పువ్వులారా మట్టి వాసనలారా
సేను సెలుకల్లారా గోరు వంకల్లారా మీరన్న చూసిన్రా బాలకిశోరాల వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు మా త్యాగధనులారా మరచిపోము మేము గుండెల్లో గుడి గడుతాం పోరు దండం పెడుతాం వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు విద్యార్థి సంఘాలు ఆ రోజు అంత కొట్లాడితే ఇంత మీడియా ప్రచారం లేదు, ఇంత సోషల్ మీడియా లేదు, మీడియా లేదు అప్పుడు. అప్పుడు తల్లిదండ్రులు చదువుకోమని పంపించారు వీడికి, ఇలా ఆ ఒక చరణంలా చూపిస్తాను. కాలేజీలో మండే నిప్పు కనికలు మీరు, విద్యార్థి సంఘాల వీర యోధులు మీరు, నెత్తుటి మడుగుల్లో ఎత్తిండ్రు పిడికిల్లు వీరులారా వందనం విద్యార్థి. మొదటి దశలో ఆత్మహత్యలు జరగలే, కొట్లాటలో చనిపోయారు. వాళ్ళ త్యాగాలను ఎత్తిపట్టాలని చెప్పేసి రాసుకున్న పాట. తల్లిదండ్రులు చదివించడానికి వెళ్తే ఇలా ఈ చదువు చెప్పిన సారు బాధపడుతున్నాడు. ఇంటికాడ తల్లి చనిపోయిన తల్లి బిడ్డలు చనిపోతే తల్లి గుండె బలికి వస్తుంది అన్నటువంటి పరిస్థితిని కూడా రాసుకున్నాను. నిజంగా చెప్పాలంటనా, నేను బీఈడి కోసము ఎన్నో హిస్టరీ చదువుతూ ఉంటాం కదా, ఆ హిస్టరీ పాట చదువుతున్నప్పుడల్లా ఏ ఫ్రెంచ్ విప్లవంలో కూడా, ఏ రష్యా విప్లవంలో కూడా, ఏ విప్లవాలలో కూడా స్వయంకృతంగా స్వయంగా బలిదానాలు ఒక ఆశయం కోసం స్వయంగా బలిదానాలు జరిగిన చరిత్ర ఉండదన్న, అది ఎట్లా క్రోడీకరించాలి, ఎట్లా ఈ పాటలు రావాలని చెప్పేసి రాసుకున్నాను ఆయన అది. ప్రపంచ చరిత్రలో పరిశోధించిన గాని మీలాంటి త్యాగాలు యాడగానా రావు, ప్రపంచ చరిత్రలో పరిశోధించిన గాని మీలాంటి త్యాగాలు యాడగానా రావు, పాల బుగ్గల పసిడి మొగ్గలు యాడుండ్రో వీరులారావన్. అద్భుతమైన అంశాన్ని నిజంగా తెలంగాణ ఉద్యమమే నాతో ఈ పాట రాయించింది. నేను తెలంగాణ ఈ గడ్డ మీద పుట్టినందుకు గర్వపడుతున్నాను. నిజంగా ఒక కవిగా ఆ నాలుగు అక్షరాలు రాసి అదృష్టం దక్కినందుకు కూడా నిజంగా గర్వపడతా ఉన్నా. రుణపడి ఉంటా ఈ తెలంగాణ సాధనలో నేను ఒక భాగస్వామిగా ఉన్నందుకు. నాకు చాలామంది మహోన్నతమైన వ్యక్తులు చనిపోయిన తర్వాత పుస్తకాలలో పాఠ్య రూపంలో మనం చూస్తూ ఉంటాం, కానీ మీరు దర్వేలన్న గారు ఆల్రెడీ ఇప్పుడు కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్న విద్యార్థులలో బుక్స్లోకి వెళ్తే ఈ మీరు పాట రాసిన మీ కవి గాయకులు అని మీ పేరు పెడతారు. అది చూసి ఎవరన్నా మీకు విద్యార్థుల అన్నా మీ ఇట్లా పేరు ఉంది మీ బుక్లో అన్నప్పుడు ఒక విని మీకు ఏమనిపిస్తుంది? చాలా చాలా పులు చాలా సంతోషం అవుతుంది అన్న. భావోద్వేగానికి గురైతే ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి కళ్ళకి నీళ్ళు వస్తాయి. మొన్న కొండగట్టు దగ్గర ఆయన అందుడు, కళ్ళు లేవు, డప్పు కొట్టుకుంటూ అక్కడ బిచ్చగాడుగా ఉంటున్న పరిస్థితి, పాటలు పాడుకుంటూ ఆయన పాట పాడుతుంటే ఆయన పాట వింటే నా కళ్ళకి దుఃఖం వచ్చిందన్న. ఒకరోజు మేము చెలోడెళ్ళికి పోతా ఉన్నాం, చెలోడెళ్ళికి పోతుంటే రైల్లో ఒక అడుక్కుంటూ డప్పు కొట్టుకుంటూ పాటలు పాడుకుంటూ వచ్చిండు. వీళ్ళందరం పాడుకుంటూ ఒక ఆయన గంగిరెద్దులు తీసుకుపోయాయన, ఆ పీకలో వీర్లారవందనం పాడుతూ ఉన్నాం. ఇలా ఎక్కడికి వెళ్ళినా కూడా అది ఒక విశ్వవ్యాప్తమైందంటే ఏదో అనుకుంటాం. నిజంగా అంతకు మించిన గర్వం ఏముంటుంది? నా జన్మ సార్థకమైంది అనుకుంటా ఆ పాటతోటి. అంతకుమించి అంటే చరిత్ర ఈ కాలము నాకు ఇంత అదృష్టాన్ని కల్పించింది. నా నిజంగా నా తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహం కావచ్చు, నాకు నా మా సార్లు పెట్టినటువంటి ప్రోత్సాహం కావచ్చు, నా కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ధైర్యం కావచ్చు, తెలంగాణ ఉద్యమంలో భాగస్వామి అయినందుకు నేను గర్వపడతా ఉన్నా. మొన్న కేయూలో తిరుగుతుంటే కూడా హాస్టల్ హాస్టల్ తిరుగుతుంటే మీరు అన్నట్టుగా వచ్చి సెల్ఫీలు దిగుతా ఉన్నారు అన్న, మేము పుస్తకంలో చదువుకున్నాం అన్న దర్వేళ్ళని అన్న మీరేనా అన్న సెల్ఫీలు దిగుతా ఉన్నారు. అంటే ఒక్కసారి ఇట్లా ఇప్పుడు కూడా నాకు గుజ్బంస్ వస్తున్నాను. అంటే ఇప్పుడు గతంలో చాలాసార్లు బండి సంజయ్ గారు కూడా ఇక్కడే ఉన్నాడు మా దర్వేళ్ళన ఆనాడు ఉద్యమాన్ని ఉర్రూతలు ఇచ్చిన పాటలు వాడనేసి చెప్తా ఉంటారు. అవునన్నా, ఇదే ఇప్పుడు అంటే మీరు ఉద్యమ నాయకుడుగా లేదంటే గాయకులుగా ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రంలో కళాకారుల పరిస్థితి ఏంది? ఒకవేళ బీజేపీ ప్రభుత్వం వస్తే ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తుంది? అంటే కళాకారులు వాళ్ళ సొంతంగా ఓకే కళ అంటేనే సృజనాత్మకత. ఓకే, ఆ సృజనాత్మకతను దెబ్బతీసే విధంగా కేసీఆర్ చేసాడు. మళ్ళా ఊ అంటే కేసీఆర్ మీద చేసిండని చెప్పేసి మీరు అనకడదే, ఎందుకంటే నేను దాన్ని కూడా రీజన్ చెప్తా. ఓకే, కళా ఇలా సారథి పేరు మీద కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చారు, ఉద్యోగాలు ఇచ్చి మొత్తము కట్టిపడేసారు. సృజనాత్మకతతో సమస్యల మీద పాటలు రాసే కవులు కళాకారులందరూ కూడా ఇలా జీతం కోసము వాళ్ళ సృజనాత్మకమైన కళను దెబ్బతీసే విధంగా మారిపోయారు. ఎంతమంది కొంతమంది దాన్ని దాటుకొనొచ్చి కూడా కొన్ని యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని వాళ్ళు కొన్ని కొన్ని పాటలు కొంతమంది తీస్తా ఉన్నారు. అట్లా తీస్తే కూడా బెదిరింపులు. సారథి చైర్మన్ ఇలా రసమయ బాలకృష్ణ గారు, ఏయ్ మీరు యూట్యూబ్ ఛానల్ ఎట్లా పెడతారు రాబాయ్, మీరు పాటలు ఎట్లా తీస్తారు రాబాయ్, మీకు ఉద్యోగం జీతం ఎవరు ఇస్తారు రాబాయ్, ఇట్లాంటి బెదిరింపులు అంట.
అసలు ఆశ్చర్యం వేస్తుంది. దాంట్లో నిజంగా చెప్పాలంటే ఉద్యమంలో పనిచేసిన సగం మంది కళాకారులకే ఇచ్చారు, మిగతా సగమాన్ని కూడా అమ్ముకున్నారు రసమయ్య బాలకృష్ణ అన్న కళాకారులు కూడా. సో నిజమైన ఉద్యమకారులైనటువంటి కళాకారులకు నిజంగా గౌరవం దక్కాలి. గౌరవం దక్కుతూ వాళ్ళకు ఇలా ఏదో కంటి తుడుపు చర్యలాగా ఉండొద్దు, తాత్కాలికమైన ఉపశమనాలాగా ఉండొద్దు. ఇలా మీరేమో దీర్ఘకాలికంగా మీ మీ మనవన్లు మునివన్లు బతకదాకా మీ ఆస్తులన్నీ కూడా పెట్టుకుని ఉంటారు. కళాకారుడు ఈ కాలంలో బతకనికి కూడా ఇంత జీవనోపాధి చూపించరా? ఇలా ఏదో 25,000 జీతం ఇస్తున్నారు అన్న, 24,000 జీతం ఇస్తున్నారు. ఇప్పుడు అన్నీ కూడా బయట ఆ 24,000 ఒక సామాన్య మానవుడు బతికే పరిస్థితి నెల జీతంలో ఎందుకు పెంచారు? కళాకారులకు జీతాలు ఎందుకు పెంచారు? నిజమైన కళాకారులు మాకు ఇంకా ఉద్యోగాలు కావాలని చెప్పేసి కొట్లాడుతున్నారు. వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు ఎందుకు ఏరియాలా? మీరేనా ఇంకా కూడా? కాబట్టి కళాకారుల పరిస్థితులు అన్నీ కూడా దారుణం అయిపోయినా. అందుకనే ఇలా బండి సంజయన గారు కూడా వేదిక మీద ఇలా, నేను గతం నుంచి చాలా సంవత్సరాల నుంచి బండి సంజయన తోటి లేనన్న, నేను కేవలం పార్టీ కంటే ముందు పార్టీలో చేరే టైంలోనే పరిచయమైన తప్ప అంతకుముందు నాకు పెద్ద పరిచయం లేదు. కానీ ఆయనకు పాట అంటే పాటలన్నా తెలంగాణ ఉద్యమం అన్నా, ఆయన మనలాగే ఒక సామాన్య మానవుడు ఎట్లా చెల్లించిపోతాడో అట్లా చెల్లించిపోయే వ్యక్తి. పాటకు కళకు కళాకారుడు అంటే చాలా ఇష్టం అన్నకు. ఇలా అట్లా దాన్ని గుర్తించి తెలంగాణ ఉద్యమంలో కరీంనగర్లో కూడా సభలు పెట్టినప్పుడు కూడా ధూమ్ధమ్లలో కూడా బండి సంజయ్ గారు కీలక భూమిక ఆర్గనైజింగ్లో కీలక భూమిక పోషించిన వ్యక్తి బండి సంజయ్ గారు. చాలామంది ఇలా మాట్లాడతారు, బండి సంజయ్ గారు తెలంగాణ ఉద్యమం లేడు అని చెప్పేసి. ఢిల్లీలో ర్యాలీలు తీసిన టైంలో కూడా బండి సంజయ్ గారు చాలా ఫోటోలు వచ్చినాయి, ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ చూడొచ్చు. చాలా కీలక భూమిక పోషించాడు. అవన్నీ కూడా గుర్తుకొస్తాయి ఆయనకు. గుర్తుకొచ్చి సడన్లీ నేను అక్కడనే కనిపించేసరికి, అవు మా దర్వాలని ఇక్కడనే ఉన్నాను అంటాడు. అది కేవలము ఉద్యమానికి ఇచ్చే గౌరవము, ఉద్యమ కళాకారునికి ఇచ్చే గౌరవము. కాబట్టి ఇలా కళాకారులకు మీరు అడిగినట్టుగా నేను ఆశిస్తా ఉన్నా, ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం పోయి పోవాలి కూడా, పోయి రేపు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తే కనుక కళాకారులందరికీ సరైన గౌరవము, సరైన గుర్తింపు, సరైన ఉపాధి అవకాశాలు ఉండేటట్లుగా కావాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా. ఖచ్చితంగా నేను చాలాసార్లు కూడా బండి సంజయన గారితో మాట్లాడినా, అన్న కళాకారుల పరిస్థితి ఖచ్చితంగా చేద్దామని చెప్పేసి అన్నాడు. అది ఒక పార్టీ సిస్టమ్, ఇలా కేంద్రం ఉంటుంది, స్టేట్ ఉంటుంది, కాబట్టి నిజంగానే అధికారంలోకి వస్తే కనుక పెద్ద సమస్య కాదన్న. కళాకారులను ఇలా కంటికి రెప్పలా కాపాడుకుంటుంది భారతీయ జనతా పార్టీ, నాకైతే నమ్మకము. దానికి నాయకత్వం మీరే వహిస్తారా? ఇట్లా నేనే నాకే బాధ తప్ప చెప్పి నా బాధ్యత నెరవేరుస్తానా? నేనే చేస్తా ఇది, నేనే ఇక్కడ ఉంటా, నేనే అక్కడ ఉంటా, నేమన్నా నా శక్తి మేరకు నాకు ఏది పర్ఫెక్ట్ అనిపిస్తుందో, నేను దేనికి సూటబుల్ అనిపిస్తానో, పార్టీ నాకు ఏది సూచించినా నువ్వు పలాని దగ్గర ఇటు పనిచేయి అని అంటే అక్కడ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. నేను కేసీఆర్ ప్రభుత్వం ఇలా చేస్తున్న అరాచకాల మీద కొట్లాడడానికి వచ్చినా, దీంట్లో కార్యకర్తగా ఈ భారతీయ జనతా పార్టీ కొట్లాడుతుందన్న, ఆ కొట్లాడే దాంట్లో నేను ఒక కార్యకర్తగా నాకే పని చెప్పిన చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఎల్లన్న గారు, ఇప్పుడు మీ తోటి సహచర ఉద్యమ నాయకులు వివిధ పార్టీలలో వివిధ డిజిగ్నేషన్లలో ఉన్న సందర్భం, వాళ్ళందరినీ చూసినప్పుడు అలా, అరే ఒకనొక సందర్భంలో మేమందరం కలిసి పనిచేసినాం కదా, ఇప్పుడు కూడా వీళ్ళంతా బీజేపీలో వస్తే బాగుంటుంది, లేదంటే వీళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం అనేది మీకు ఎప్పుడన్నా అనిపించలేదా? అనిపిస్తుంది. ఎందుకు అనిపించేది? కొట్లాడిన వాళ్ళంతా ఒక దగ్గర ఉంటే శక్తి కదన్నా, కొట్లాడిన వాళ్ళంతా శక్తిగా ఉంటేనే ఆ రోజు ఆ అనుభవాల రీత్యా భవిష్యత్తు ప్రణాళిక ఎట్లేయాలి, ఎట్లా కొట్లాడాలని చెప్పేసిన అంశం కూడా ఉంటుంది. కాబట్టి అట్లేం లేదు, చాలామంది విద్యార్థులని విద్యార్థి నాయకులని కూడా బండి సంజయ్ నాయకు కలిసిరు. వాళ్ళ వాళ్ళ స్థాయిలో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. చాలామంది విద్యార్థులు కూడా బీజేపీ వైపు చూస్తున్నారు. ఇప్పటికి కూడా వివిధ సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళు, బీజేపీకి దూరంగా ఉన్న వాళ్ళు కూడా ఇలా బీజేపీ అనేది కింది స్థాయి విద్యార్థి నాయకులను కాదు. ఉదాహరణకి ఇప్పుడు అద్దంకి దయాకర్ గారు ఉన్నారు, వాళ్ళ ఒక ఉద్యమ నాయకుడు. ఇంకోటి ఏపూరి సోమన్న గారు ఉన్నారు, మీ గురువు గారు గద్దర్ గారు ఉన్నారు. ఇప్పుడు మొన్న మోడీ గారు వచ్చినప్పుడు ఏమో గద్దర్ గారు మీకు సపోర్ట్ చేస్తూ అక్కడ సభకు వచ్చిన సందర్భం, నిన్న పోతే రాహుల్ గాంధీ వస్తే మళ్ళీ అక్కడికి మల్లికార్జున ఖర్గే దగ్గర, ఎట్లా వీళ్ళు ఇట్లా చిన్న భిన్నం అయిపోతా ఉంది వ్యవస్థ, దీన్ని ఎట్లా అంటున్నాను? ఇప్పుడు నేను ఏమంటున్నాను, ఇప్పుడు వాళ్ళు ఆలోచించుకోవాలి. పెద్దవాళ్ళు గదరన్న లాంటి వాళ్ళు, పెద్దవాళ్ళు ఈ సోమన్ లాంటి వాళ్ళు కానీ, దయాకరణ లాంటి వాళ్ళు కానీ, వాళ్ళు ఆలోచించు. వీళ్ళకు బీజేపీ పార్టీ ప్రత్యామ్నాయం అని ఎందుకు అనిపిస్తలేదు, మీకెందుకు అనిపించింది అంటున్నా? ఇప్పుడు నాకెందుకు అనిపించింది అంటే నేను కొట్లాడుతున్నా, మరి వాళ్ళు కొట్లాడతలేదని ఇమ్మీడియట్లీ మీరు అడగవచ్చు. వాళ్ళు కొట్లాడినా కూడా వాళ్ళకు మరి ఏ ప్రయోజనాలు ఉన్నాయో నాకు అర్థం కావట్లే. సో నేను వాళ్ళని విమర్శించట్లే, కానీ నిజంగా చెప్పాలంటే వాళ్ళున్న వేదికలు కేసీఆర్ మీద కొట్లాడడానికి సరైన వేదికలు కావు. నేను ఇప్పటికి చెప్తా ఉన్నా, అద్దెంకి దయాకరణకు చెప్తా ఉన్నా, ఏపూరి సోమనకు చెప్తా ఉన్నా, ఈయన గదరణకు నేను చెప్పడం కాదు. ఆయన పెద్దవారు, ఆయన ఏం ఆలోచనలు ఆయనకు నాకు నేను చెప్పలేను. కానీ కాబట్టి ఈ ఉద్యమకారులు, ఉద్యమ కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉన్న వేదికలు కరెక్ట్ కాదన్న. వీళ్ళు మంచోలే, దయాకరణ మంచోడే, ఏపూరి సోమన మంచోడే, కళాకారులు వీళ్ళు వస్తే ఇంకా జనాల్ని ఇంకా ఐక్యం చేయొచ్చు. కానీ విడివాడిగా ఎక్కడికక్కడ పోతే ఏమైందంటే,
ఇలా ప్రజలు ఆలోచిస్తారు, అరే సోమన్న గీ వేదిక మీద ఉండింది, అరే దయాకరణ ఇంకా గిట్ల గిన్నెలే ఉంటుండేది అని అనుకుంటారు. వాళ్ళే ఏదో ఒకనాడు నిర్ణయం తీసుకుని వస్తారని ఆశిస్తా ఉన్నారు. ఇప్పుడు మీ స్వార్థం కోసం మీరు కాంగ్రెస్ వదిలి బీజేపీ అని అనుకుంటారు కావచ్చు, నేను స్వార్థం కోసం అన్నట్లు, వాళ్ళు కూడా వాళ్ళ స్వార్థం కోసం వేరే పార్టీలకు వెళ్ళొచ్చు అని. అందులో బీజేపీ ఎందుకు కొట్లాడే పార్టీ, వాళ్ళు ఎందుకు రాలేదని మీరు అన్నారు కాబట్టి ఆ వాటికి ఇప్పుడు షర్మిల పార్టీ ఉందన్న, షర్మిల పార్టీని తెలంగాణ ప్రజలు విశ్వసిస్తారా? ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఇలా వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు, నేనేమంటా అంటే వాళ్ళు ఏమైనా సమస్యలతో పనిచేస్తే బీజేపీ అని టీఆర్ఎస్ ఆరోపిస్తూ ఉంటుంది కదా. టీఆర్ఎస్ కి ఇప్పుడు ఏం దొరుకుతుంది, బట్ట కలిసి మీద ఎత్తది. ఇప్పుడు అరే కాలం నిర్ణయిస్తుంది అన్న, ఎందుకు తొందర వాళ్ళు ఇట్లా ఇట్లా బట్ట కలిసి మీద అయిపోతుందా? కాదు కదా. నేనేమంటా అంటే ఎవరికైనా ఎక్కడైనా పార్టీలు పెట్టుకునే అవకాశం ఉంటుంది, కాకపోతే నైతికంగా నేనేమంటున్నా అంటే నైతికంగా ప్రజలు కూడా విశ్వసించడంలో కొంత లోపం అది వస్తుంది. ప్రజలు విశ్వసించరు. ఓకే, ఎప్పుడైతే మనం గతంలో ఒక మాట మాట్లాడి ఇప్పుడు ఒక మాట మనం మీరే అన్నారు కదా, రెండు మాటలు మాట్లాడితే ప్రజలు విశ్వసించరు. ఒకటే లైన్ మీద ఉన్నప్పుడు, ప్రజల కోసమే కొట్లాడుతున్నప్పుడు నిజంగానే వాళ్ళు నిజాయితీ కొట్లాడితే కనుక వాళ్ళకు కూడా ప్రజలు ఆదరిస్తారు. కానీ నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ అంత కొట్లాడుతున్నట్టుగా కనిపిస్తుంది కానన్న, దాంట్లో పైన నాయకులు గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అధ్యక్షులు ఉండే, కేసీఆర్ గారితో నిర్ద్వందంగా మాట్లాడుకున్న పరిస్థితులు ఉండే, మేము గెలిచే చోట్ల మీరు డమ్మిలం పెట్టుకుని, మీరు గెలిచే చోట్ల మేము డమ్మిలం పెడతాం, ఇదే కదా వాళ్ళ రాజకీయం అంతా కూడా. ఇప్పుడు అన్న దయాకరణ ఏం చేస్తాడు, దయాకరణ గెలిచే సీట్ అది, గెలిచే సీట్ అది, దయాకరణ ఎందుకు ఓడిపోయింది మరి? కాబట్టి వ్యక్తులుగా వీళ్ళు ఆత్మహత్య చేసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వాళ్ళు ఉన్న వేదికలు సరైనవి కావు. అంటే దయాకర్ గారు ఓడిపోయారా, ఓడించారా? ఓడింపబడ్డాడు, ఓడింపబడ్డాడు. దాంట్లో అన్ని నేను ఇప్పుడు ఓడింపబడ్డాడు అంటే సొంత పార్టీ కిందికి వస్తా. అరే ఉండొచ్చు అన్న, ఎందుకు ఉండదు? నేను ఇప్పుడు దాన్ని మీరు ఒక రోజు అధ్యక్ష దయాకర్ గారితో ఇంటర్వ్యూ పెట్టి అన్న మిమ్మల్ని ఓడగొట్టడానికి మీ పార్టీ నాయకులు మరి ఇంత ఘోరం ఉంటుందా అన్న? మనకు పాలిచ్చి పెంచిన తల్లే మనం ఎడ నరికేస్తుందా? నేనే అట్లా నేను అంటలేను, అట్లా అంటలేను. కానీ ఇక్కడ కుట్రలు జరిగినాయి అన్న, ఎందుకంటే అక్కడ కూడా వర్గాలు, అక్కడ కూడా గ్రూపులు. సరే కాంగ్రెస్ పార్టీ గ్రూపుల గురించి నేను ఎందుకు మాట్లాడాలి, కానీ అవి అందరికీ తెలుసు, లోకమంది తెలుసు. నల్గొండలో కూడా ఎన్ని గ్రూపులు ఉన్నాయి, ఆయనకు ఒక గ్రూప్ సహకరిస్తే ఒక గ్రూప్ సహకరించకపోవచ్చు, చెప్పలేం కదా. నేను ఎందుకు అనాలి, నేను ఎందుకు అనాలి? అది మీరు దయాకరణ కడితే చెప్తాడు ఆయన. కాబట్టి గెలిచినోడు దయాకరణ ఓడిపోబడ్డాడు. సో వేదిక వీళ్ళు కొట్లాడేవాళ్ళు, కానీ వేదికలు సరైన కావు. మళ్ళీ చెప్తా ఉన్నా, వీళ్ళు కొట్లాడే వాళ్ళే, కానీ వీళ్ళ వేదికల ద్వారానే వీళ్ళు కొట్టాలేకపోతారని నా ఉద్దేశం. ఇప్పుడు రాష్ట్రంలో ప్రధానంగా చర్చ, ఒకవేళ బీజేపీ పార్టీ కనుక రాష్ట్రంలో అధికారంలోకి వస్తే దరువెల్లన గారు పెద్ద స్థాయిలో ఉంటారు, పెద్ద పదవులలో ఉంటారు అనేది మీ కార్యకర్తలే డిస్కస్ చేసుకుంటారన్నమాట. ఇదేదో మా ఎవరంటే బయట ఏంటంటే బండి సంజయ్ గారు శ్రీరాముడు అయితే దరువెల్లన గారు ఆంజనేయులు తప్పు. అది ఎందుకంటే నేను ఒక కార్యకర్తను, ఒక సామాన్య కార్యకర్త లాగా జరిగిన ఇప్పటికీ నాకు ఇదే మాట మీరు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు చెప్పారు అన్న. కాంగ్రెస్ పార్టీలో కార్యదర్శి మీరు, కానీ అప్పటికి కార్యకర్తే. అవునన్నా నేను ఏమంటున్నా, నేను దాంట్లో పనిచేయలేదు అంటలేను కదా, నేను తప్పించుకోవట్లేగా. దాంట్లో పని చేసిన నేను పొద్దున్న దాకా కొట్లాడిన కేసీఆర్ మీద కాంగ్రెస్ లో ఉండి, కానీ తెలం దాకా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కేసీఆర్ తో మాట్లాడుకున్నారు. ఇంకా కోవట్లతో నేను ఉన్నానా? ఇంకా పొద్దున్న దాకా నేను కొట్లాడుకుంటుంటే తెలం దాకా వాళ్ళు మాట్లాడుకుంటారే, నా శ్రమంత ఏమైతుందన్నా? ఏమైతే చెప్పండి ఒకసారి ఆలోచించండి. నేను కొట్లాడినట్టు అవుతుందా? యాక్షన్ చేసినట్టు అవుతుంది, డమ్మీ ఫైట్ అవుతుంది. డమ్మీ ఫైట్లో నేను భాగస్వామ్యం కావాలా? ఒరిజినల్ ఫైట్లో భాగస్వామ్యం కావాలి కదా. అప్పుడు నేను ఉన్నా లేను అనట్లే, అప్పుడు కాంగ్రెస్లో ఉన్నా కార్యకర్తగానే పనిచేసినా, కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కేసీఆర్ కోవట్లు బరాబ్బరి చెప్తా ఉన్నా. అప్పుడు నాకు టికెట్ రాకుండా చేసిన కూడా ఆకోవట్లే, వచ్చిన టికెట్ కూడా క్యాన్సిల్ చేసుకుంటూ ఆకోవట్లే. కాబట్టి ఇలా బీజేపీలో కోవర్టిజం లేకుండా కొట్లాడేతనం ఉంది బండి సంజయ దగ్గర, ఎందుకు పనిచేయదు అంటున్నా. కొట్లాడే వాళ్ళందరూ ఇప్పుడు చెప్తా ఉన్నా, బీజేపీ పార్టీలోకి వచ్చి కొట్లాడాలనుకునే వాళ్లకు ఇలా ఒక వేదిక బీజేపీ పార్టీ. ఇలా ఏ మడబతిప్పని పోరాటానికి ఎలాంటి సశబిషలు లేకుండా కొట్లాడుతున్న పార్టీ బీజేపీ పార్టీ. ఇలా బీఆర్ఎస్ మీద వీళ్ళు రూపాంతరం చెందిరుగా, టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా ఈ రూపాంతరం చెందిన పార్టీ మీద ఈ పార్టీ నియంతృత్వాన్ని నామరూపాలు లేకుండా చేయాలనుకున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ. అంటే నియంతృత్వం మీద మీరేమో ఇట్లా అంటారు, అసలు బీజేపీనే నామరూపాలు లేకుండా చేద్దామని బీఆర్ఎస్ ఆర్గనైజ్ చేసామని కేసీఆర్ గారు అంటున్నారు. చూద్దాం రాదు, చూద్దాం తీరా, టైం ఉంది కదా. ఎందుకు ఇప్పుడు నేను నా పార్టీ గురించి నేను గొప్పని చెప్పుకుంటా కావచ్చు, ఉదాహరణకి నా స్వార్థం అనుకుంటా, మీరేమనుకుంటారా? నా పార్టీ చేస్తున్నది నా కళ్ళ కనిపిస్తుంది, ప్రజలకు కూడా కనిపిస్తుంది అన్న. నేను పాదయాత్ర చేస్తుంటే ప్రత్యక్షంగా చూసినానా, ఒక అమ్మాయి పీజీ అయిపోయిన అమ్మాయి హోటల్ పెట్టుకుని నడుపుతుంది, అమ్మ అక్కడికి టీ స్టీ స్టీ స్టాదకపోతే అమ్మ ఏం చదువుకున్నామని చెప్పేసి బండి సంజయ్ అంటే పీజీ చేసినానంటే
పీజీఎస్సీ ఓట్లేందమ్మా అంటే మరి ఏం చేయాలన్న ఉద్యోగాలు అనేది దుఃఖం రాదన్న నాకు అర్థం కాదు. ఎల్బీ నగర్లో మన ములుక్ సంబంధించినటువంటి ఒక గిరిజన బిడ్డ ఈ ఎల్బీ నగర్లో ఒక హోటల్ పెట్టుకున్నాడు, నిరుద్యోగి ఎట్ ది రేట్ ఇడ్లీ సెంటర్ అని పెట్టుకున్నాడు. ఇవన్నీ మేము పెట్టిస్తున్నాం, ఏమన్నా మేము కావాల్సుకొని చేయిస్తున్నాయా? జనంలో ఉన్నది అది, ఇంత ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆ పరిస్థితుల మీద కొట్లాడే పార్టీ కావాలా? ఇలా ఇంతమంది ఎందుకు వస్తారు? జనాలు తండోపతండాలుగా బీజేపీ ఎందుకు వస్తున్నారు? రాష్ట్ర పరిధి వరకు ఎన్ని ఉద్యోగాలు అయితే ఇవ్వాల్సింది ఉంటుందో మేము అవన్నీ కూడా దఫాల వారీగా ఇస్తూ ఉన్నాం, కానీ కేంద్రం నుంచి రావాల్సిన ఉద్యోగాలు రావట్లేవు. నరేంద్ర మోడీ గారికి ఇవ్వాలని చెప్పేసి టీఆర్ఎస్ వాళ్ళు గట్టిగా పోరాడుతున్నారు, మరి దానికి ఎట్లా? దఫాలేవు దిఫాలేవు, ఇల్లు ఉద్యోగాలు అడిగిరే 25,000 ఉద్యోగాలకు 20 నోటిఫికేషన్లు ఇస్తారా? అంటే 1,000కు ఒక నోటిఫికేషన్, ఏంది ఇది? ఎవరి మేప పెట్టడానికి? గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు 50,000 నోటిఫికేషన్లకు ఉద్యోగాలకు ఒకసారి నోటిఫికేషన్ ఇస్తా అంటే నువ్వేంది మాకు ఉద్యోగాలు ఇచ్చేది, మా తెలంగాణ వస్తే మేము నింపుకుంటామని చెప్పేసి ఇదే కేసీఆర్ మాట్లాడు. ఒక్కసారి 50,000 నోటిఫికేషన్ వేయడానికి చేతగాలే? ఇవ్వాలి కదా ఈ ప్రభుత్వానికి, దమ్ము ధైర్యం ఉండాలి కదా. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తే వీళ్ళు మమ్మల్ని అంటే వీళ్ళు ఆర్థికంగా ఎదిగితే నిజంగా కేసీఆర్ భయం అంతా కూడా ఏం చెప్పానన్నా, కేసీఆర్ మోసం చేస్తున్నాడు, నిరుద్యోగులు దాన్ని పసిగడుతున్నారు. రాజకీయాలకు అతీతంగా నిరుద్యోగులు విద్యార్థులు కనుక ఐక్యమైతే వీళ్ళ కనుక వీళ్ళకి ఆర్థికంగా ఒక స్థిరత్వం వచ్చిందనుకో వీళ్ళు కొట్లాడతారు కేసీఆర్ ప్రభుత్వం మీద. కొట్లాడద్దు అంటే వీళ్ళని ఎప్పటికీ నిరాశ్రయులుగానే ఉంచాలా, గింత పగబడతాడా కేసీఆర్ గారు? ఇలా అప్పుడేదో ఎలక్షన్ టైంలో ఆ ఏ గ్రౌండ్లో దిగడానికి వచ్చింది హెలికాప్టర్ వేసుకొని, అప్పుడేదో విద్యార్థులు ఎవరో మిగతా విద్యార్థులు ఎవరో చెప్పులు చూపించారట కేసీఆర్ గారికి, దాన్ని దృష్టిలో పెట్టుకొని విద్యార్థులు నిరుద్యోగులను పగబడతాడా? సో నేను చెప్తున్నా కదా, ముఖ్యమంత్రి 2వ దఫా ముఖ్యమంత్రి కదా, జాతికి నేత అంటే దేశకి నేత అని చెప్పుకుంటారు ప్రచారం చేసుకుంటారు కదా, దేశకి నేతకు ఒక్కసారి ఓయికి వచ్చిపోమని చెప్తా ఉన్నా, ఒక్కసారి వచ్చిపోమని రాదే, ఏమైతే కొడతారా? కొట్టుడు అంటలే నాన్న, సమస్యలు అట్లా ఉన్నాయి చూసిపోమంటున్నా, ఒక్కసారి చూసిపో. దేశకి నేత ఓయికి వచ్చి హాస్టల్ తిరిగి గతంలో అనేది అవన్నీ కూడా గుర్రాలు కట్టేసి కొట్టాలు లెక్క ఉన్నాయని చెప్పేసి అనేది కదా తెలంగాణ ఉద్యమం టైంలో. రాష్ట్రపతి గారు వచ్చినప్పుడు వచ్చినట్టుండో అప్పటికి ఏడికి మన సి గ్రౌండ్ లో వచ్చినట్టున్నారు, వచ్చిరు అప్పుడు మమ్మల్ని అరెస్ట్ చేసి వచ్చిండు ఆయన, మమ్మల్ని అందరిని అరెస్ట్ చేసి అయినా కూడా అంతే ఆయన వచ్చినప్పుడల్లా అరెస్ట్ చేసి, ఇప్పుడు కూడా సిరిసిల్ల పోతే మా చాలా మందిని కూడా మా కార్యకర్తలు అందరిని అరెస్ట్ చేస్తారు, నేరల హరీష్ని కూడా అరెస్ట్ చేస్తారు, నేరల బాధితుడు పాపం థర్డ్ డిగ్రీ పెట్టి ప్రయోగించినటువంటి బిడ్డ, ఇసుక లారీలు పోతున్నాయి అక్రమంగా, పోతుంటే లారీలు అడ్డమవుతుంటే ప్రాణాలు పోతున్నాయి, అక్కడ నీరల్లో చాలా మంది చచ్చిపోయారన్న అక్రమంగా ఇసుక లారీలు వేసుకుని తెలంగాణ పోతున్న లారీలు నడిచినాక రోడ్డు ఏమి పోదు ఆ ఊరలో పోతే చచ్చిపోతూ ఉన్నారు, చచ్చిపోతే ఆ ఊరలో అందరు కలిసి ఉద్యమం చేసారు. ఉద్యమం చేసినందుకు వాళ్ళని తీసుకుపోయి ఇలా థర్డ్ డిగ్రీ పెట్టి ప్రయోగించినటువంటి పరిస్థితి ఇలా కేటీఆర్ దళిత ఇలా చెప్తుంది, దళిత బంధు దళితం ఎన్నో నేను చెప్పుకుంటారు కదా స్కీములు ఏం చేసినావు, దళితులు థర్డ్ డిగ్రీ పెట్టినటువంటి ప్రభుత్వం మీద నేరల్ల హరీష్ పాపం ఇప్పటికీ బాధపడతా ఉంటాడు. చాలా మంది దళిత బిడ్డలు సింపుల్ గా తీసేస్తారు, వాళ్ళేమో మేము దళితులకు పెద్ద బిడ్డ ఇస్తున్నాం పెద్ద విగ్రహం కట్టిస్తున్నాం వాళ్ళు ప్రగల్భాలు వలుకుతా ఉన్నారు, మీరే ఏం చేయలేదంటున్నారు ఎట్లా? సంబరాన్ని అంటే సంబరాలు చేసినా కూడా ఓకే మా ఆత్మలు దోసుకోలేరు వాళ్ళు, దళితుల ఆత్మల్ని కేసీఆర్ ఇలా చూరగొనలేడు. ఆయన 9 సంవత్సరాలుగా అంబేద్కర్ కు దండేయడానికి కూడా ధైర్యం చేయలే రాలే, అంటే అంత చిన్న చూపు అంబేద్కర్ అంటే, ఇవన్నీ తుడిపేసుకోవడం కోసం ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయి కదా. ఎప్పుడన్నా హామీ ఇచ్చింది 125 అడుగుల విగ్రహాన్ని పెడతానది ఎప్పుడు? 125వ జయంతి రోజు పెడతాన్నాడు. ఇప్పుడు 125వ జయంతి ఎప్పుడు అయిపోయింది? ఇప్పుడు ఎన్నో జయంతి ఇప్పుడు ఆవిష్కరిస్తున్నావు, ఇది కూడా మేము కొట్లాడడం వల్లనే వచ్చింది. నేను చెప్తావునా బరాబర్, నువ్వు శంకుస్థాపన లేస్తావు విడిచిపెడతావు, మేము కొట్లాడి మళ్ళీ ప్రజలు పెట్టేసరికి అయ్యో బదనాం అవుతున్నా అంబేద్కర్కి దండేస్తాను జయంతి పోతున్నాను వర్ధంతి పోతున్నాను చెప్పేసి అవన్నీ అనుకొని ఇది ఆవిష్కరించకుంటే నేను జనంలో కొనేను దళితులు మొత్తం నన్ను చీకొడతానని చెప్పేసి మొత్తం ఇది ఒక విగ్రహాన్ని ఆవిష్కరింపజేసినావు సంతోషమే, కానీ అంబేద్కర్ సాక్షిగా దళిత సమాజం అంతా నిన్ను క్షమించదు, విగ్రహాన్ని చూసినంత మాత్రాన మురిసిపోతారు కావచ్చు, మా అంబేద్కర్ని పెట్టిన మురిసిపోతారు కావచ్చు, కానీ నీకు దళితుల ఓట్లు కేసీఆర్కు రావు. ఎందుకంటే మోసం, దళిత ముఖ్యమంత్రి ఇయ్యకనేపే, దళితులకు 3 ఎకరాల భూమి ఇయ్యకనేపే, ఇలా దళిత బంధు అక్కడక్కడ కొన్ని ప్యాకెట్లు ఇచ్చుకుంటే మిగతాలందరినీ మోపరుస్తున్నాడు. సరే ఇప్పుడు మీ పార్టీలో ఉన్న మీరు ఒక దళిత నాయకుడు కాబట్టి మీ పార్టీ ప్రత్యేకంగా దళితుల కోసం ఏం చేయబోతుంది, ఏం చేస్తామని చెప్పి ముందుకు వెళ్ళబోతుంది? 100% అన్న, దళితులకు సంబంధించి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో 12 మంది మంత్రులు ఉన్నారన్న, 12 మంది మంత్రులు దళిత మంత్రులు ఉన్నారు. ఇలా పంచతీర్థాల పేరు మీద అంబేద్కరు ఎక్కడైతే చదువుకున్నాడు, ఎక్కడైతే పుట్టిండు, ఎక్కడైతే మహానిర్యాణం చెందిండు, ఎక్కడ బారిస్టర్ చేసిండు, ఇవన్నీ కేంద్రాలుగా చూసి పంచతీర్థాల పేరు మీద గుర్తించి ఒక టూరిజం లాగా మొత్తం వాటిని డెవలప్ చేసింది, ఒక మ్యూజియాన్ని డెవలప్ చేసింది.
ఇది ఇది భారతీయ జనతా పార్టీ ఘనత. ఇలా అంబేద్కర్ ఇలా రాజ్యాంగ దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకోవాలని చెప్పేసి ఉత్తర్వు జారీ చేసింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఇలా ఒక దళితుని రాష్ట్రపతిని రామ్నాథ్ కోవింద్ను రాష్ట్రపతిని చేసింది ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇలా గిరిజన మహిళను ముర్ము గారిని రాష్ట్రపతిని చేయాలని ప్రతిపాదన పెడితే ఓట్లు వేయకుండా గిరిజనులకు మేము ఓట్లు ఇస్తామా, గిరిజనులు రాష్ట్రపతి ఉంటే చూస్తామా అనుకున్నది టీఆర్ఎస్ పార్టీ. ఓట్లే వీళ్ళు వ్యతిరేకించారు కదా అన్న, బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకించింది కాబట్టి బీజేపీ పార్టీ ఇలా ముర్ము గారికి కూడా రాష్ట్రపతిని చేసింది. కాబట్టి ఎక్కడ తక్కువ చేసింది దళితులకు బరాబర్. రేపు తెలంగాణలో కూడా ఒక ప్రత్యేకమైన ప్రణాళిక తోటి ఈ దళితులకు ఎంతైతే అన్యాయం జరిగిందో ఆ అన్యాయాన్ని కూడా తీర్చడానికి ఇక్కడ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రణాళిక ఉంటుందని చెప్పేసి నా ఆశాభావం వ్యక్తం చేస్తాను. అన్న, రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా మీరు బాగా సుపరిచితులు. చివరగా మీరు అంటే ఆ పాట ఎప్పుడో పాడింది కానీ ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులను బట్టి మీరు అప్పుడే ఊహించుకున్నారేమో, మరి మనకైతే తెలియదు. ఇప్పుడు ఆ పాట బాగా సర్క్యులేట్ అవుతుంది మా ప్రేక్షకుల కోసం. చివరకు ఒక పాట పాడి మనం ముగిద్దామన్న, ఎంఏ చేసే సమ్మన్న అనే పాట పాడి క్లోజ్ చేద్దాం. ఓ ఎంఏ చేసే సమ్మన్న, ఓ ఎంఎస్సీ చేసే సదన్న, మన బతుకులు బజార్ల వడ్డయే బీడి చేసే బాలన్న, మన తెలంగాణ ఆగమాయరో నౌకరి రాని ఇంకన్నా, నిన్న మొన్నటిదాకా ఒక ఆశ ఉండే తెలంగాణ వస్తే నౌకరస్తదాని, నిన్న మొన్నటిదాకా ఒక ఆశ ఉండే తెలంగాణ వస్తే నౌకరస్తదాని, మన అన్నదమ్ములు వలసలి పోతుండ్రు, మన అక్క చెల్లెళ్ళు బీడీలు చేస్తుండ్రు, మన తల్లిదండ్రులు తిప్పాల పడుతుండ్రు, అప్పులైనా సరే చదువుకోమంటుండ్రు, వాళ్ళ ఆశంతా మన మీద ఉన్నదే నల్లగొండ రమణన్న, మన ఆశ కొలువు మీద ఉన్నదే ఊరు గల్లు శ్రీధరన్న, ఓ ఎంఏ చేసే సమ్మన్న, ఓ ఎంఎస్సీ చేసే సదన్న, మన బతుకులు బజార్ల వడ్డయే బీడి చేసే బాలన్న, ఏజి బారైపోతే కొలువు రాకపోయే పట్టాల సదువాయే పొట్ట నింపవాయే, ఏజి బారైపోతే కొలువు రాకపోయే పట్టాల సదువాయే పొట్ట నింపవాయే, మన కాలే కడుపుల బాధలు కరీంనగర్ తిరుపతన్న, వల్ల కండ్లకు గానా రావురో ఊరుగల్లు శ్రీధరన్న, ఓ ఎంఏ చేసే సమ్మన్న, ఓ ఎంఎస్సీ చేసే సదన్న, మన బతుకులు. ఇది తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల్ని ఐక్యం చేసుకోవడం కోసం రాసిన పాట. నిజంగా అన్న, మీరు పాడుతుంటే కూడా ఎంత రొమ్మలు నిక్కబడుస్తున్నాయని అంటే నిజంగా బాధ అనిపిస్తుంది. యాజ్ యాంకర్ చెప్తున్నా, ఇంత ఘోరంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా చేస్తుందని కూడా ఎవ్వరు ఊహించలేదు. ఇంకొకటన్న, మన బతుకులు ఆగమైన ఒక ట్యాగ్ లైన్ అసలు అంటే నెక్స్ట్ ఫ్యూచర్ కూడా మీరు ఊహించి రాసినట్టు ఉందన్న నిజంగా చెప్పాలంటే. అది అంటే ఫ్యూచర్ దాకా తీసుకొచ్చిండు కేసీఆర్, ఫ్యూచర్ కూడా గట్లే పట్టుకొచ్చిండు. ఓకే, నేను ఆ రోజు విద్యార్థులు డప్పు సంగరేసుకొని హాస్టల్ హాస్టల్ తిరుగుతూ వాళ్ళని ఐక్యం చేయడం కోసం రాసుకున్న పాట. ఇవి పేర్లు కూడా ఒరిజినల్గా పేర్లు, అవి ఒరిజినల్గా ఉన్న మా విద్యార్థి మిత్రుల పేర్లు రాసుకున్న పాట. అప్పుడు ఎట్లాంటి సమస్యలు ఉన్నాయో సేమ్ మళ్ళీ అదే పరిస్థితులు ఆపరించినాయి ఈ కేసీఆర్ ప్రభుత్వం నిర్వాహకం వల్ల. అందుకే నాన్న, మన బతుకులు బాజార్ల వడ్డయే బీడి చేసే బాలన్న, మన తెలంగాణ ఆగమాయరో నౌకరి రాని ఇంకన్నా, మన తెలంగాణ ఆగమాయరో నౌకరి రాని ఇంకన్నా. ఆ నౌకరి రానుల బతుకులన్నీ కూడా ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత ఆగమవుతున్నాయి మళ్ళీ. అందుకే నాన్న, పోరాటమే శరణ్యం. ఉద్యమాలతోటి కానిది అంటలేదు, ఉద్యమాలతోటి రాదనుకున్న తెలంగాణనే సాధించుకున్న వాళ్ళం ఓ ఉద్యోగం లెక్కన. కాబట్టి సీమాంధ్ర పెట్టుబడిదారులను తరిమి కొట్టే వాళ్ళం కేసీఆర్ ఒక లెక్కన. ఖచ్చితంగా బరాబరి ఈ తెలంగాణ గడ్డ మీద ప్రజాస్వామ్యాన్ని బతికించుకుంటాం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగాన్ని ఇక్కడ కాపాడుకుంటాం, శాంతియుత పోరాటం ప్రజాస్వామ్య పోరాటాల ద్వారా గడిలో బందీ అయిన తెలంగాణ తల్లిని మేమే కాపాడుకుంటామన్న. రైట్, విద్యార్థి నిరుద్యోగుల్ని మీ పాట ద్వారా ప్రేరేపించిన మీరు, చివరగా రాష్ట్ర నిరుద్యోగ ప్రజలకు విద్యార్థులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు మా స్టూడియో నుంచి? విద్యార్థి నిరుద్యోగులారా, దయచేసి ఈ పేపర్ లీకేజ్ కుంభకోణం వల్ల కానీ, అయ్యో అమ్మ నాన్న కష్టపడి చదివిపిస్తే ఉద్యోగం లేకపోయా అని చెప్పేసి బాధపడుతున్న వాళ్ళు, ఏదో కూలినాలు చేసుకుంటూ తల్లిదండ్రులు రూపాయి రూపాయి కూడేసి పంపిస్తే ఓ పూట తిని తినకుండా హాస్టల్లో ఉంటూ కరెంటున్నా లేకున్నా నీళ్లున్నా లేకున్నా ఉప్పుడు ఉపాసం ఉంటూ చదువుకున్నటువంటి విద్యార్థులు ఎంతోమంది లక్షలాది మంది ఉన్నారు ఈ తెలంగాణ గడ్డ మీద. ఇలా హాస్టళ్లలో ఏజ్ బార్ అయిపోయి చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి విద్యార్థులు, చాలామంది చెల్లెళ్ళు, చాలామంది తమ్ముళ్ళు, నిరుద్యోగులు అందరూ కూడా ఒక మానసికంగా బాధపడుతూ ఉన్నారు. చాలామంది ఇటు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఈ పరిస్థితులు ఉంటాయని చెప్పేసి ఓ సునీల్ నాయక్ ఆత్మహత్య చేసుకుంటే మేము చెల్లించిపోయిన వాళ్ళం, బాధపడ్డోళ్ళం. అట్లాంటి పరిస్థితులు రావద్దు, ధైర్యంగా కొట్లాడదాం. మీకోసమే మీకోసమే మరో ఉద్యమం చేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. ఇలా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బండి సంజన గారి నేతృత్వంలో ఇలా పెద్ద ఎత్తున నిరుద్యోగం మార్చులు జరుగుతూ ఉన్నాయి. అది మీకోసమే ధైర్యం నింపడానికి జరుగుతూ ఉన్నాయి. మీరందరూ కూడా ఈ పెద్ద ఎత్తున జరిగే ఉద్యమంలో భాగస్వాములు కండి. మన విముక్తి కోసం
తెలంగాణ రాష్ట్రం వస్తే విముక్తి జరుగుతానని అనుకున్నాం కానీ ఇలా గడిల బందీ అనే తెలంగాణను విముక్తి చేసుకునే పెద్ద పోరాటం మనమే ఉంది. ఇది చివరి పోరాటం కావాలి. కాబట్టి దయచేసి మీరెక్కడ కూడా మానసికంగా కలత చెందొద్దు, బాధపడొద్దు, కుంగిపోవద్దు. ఈ నౌకలు రావాలంటే కేసీఆర్ పోవాలి. కేసీఆర్ గద్దె దిగితేనే మన నౌకర్లు మనకు వస్తాయి. ఈ పోరాటంలో మీరందరూ కూడా కలిసి రావాలి, ఇలా ధైర్యంగా ఉండాలి. మీ ధైర్యం కోసం మేము అందరం కూడా కొట్లాడుతూ ఉన్నాం అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రైట్, ఎల్లన్న గారు అడగగానే మా స్టూడియోకి వచ్చి సమయం ఇచ్చిన ప్రత్యేక ధన్యవాదాలు. రానున్న రోజుల్లో మీరు మరింత బలంగా ఉండి రాష్ట్ర సమస్యల మీద కొట్లాడాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. షార్ట్ టర్మ్లో ఈ సిగ్నేచర్ టీవీ ఛానల్ షార్ట్ టర్మ్లో వచ్చింది, కానీ చాలా పాపులర్ అయింది. నిజంగా ఈ నాకు ఇంత గొప్ప అవకాశం కల్పించినందుకు మీ సిగ్నేచర్ యాజమాన్యానికి హృదయపూర్వక ధన్యవాదాలు. అన్న, చిన్న ర్యాపిడ్ ఫైర్, రాష్ట్రంలో కొంతమంది నాయకుల పేర్లు మేము చెప్తా ఉంటా, వాళ్ళకు సంబంధించి మీరు సింగిల్ వర్డ్ వన్ వర్డ్ ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. ముందుగా కేసీఆర్ గారు నియంత, కేటీఆర్ గారు అహంకారి, రఘునందన్ రావు తెలివికల్లోడు, ధర్మపురి అరవింద్ కొంత చాకచక్యం కలిగింది, ఈటెల రాజేందర్ గారు హుందా తనం కలిగిన వ్యక్తి, గోషమాల ఎమ్మెల్యే రాజాసింగ్ గారు ఆగ్రహావేశాలు నిండిన వ్యక్తి, రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ పరిస్థితులు అంచనా వేసుకుంటూ తానే ముందుండాలనుకునే నాయకుడు, మీ ఆత్మీయ మిత్రుడు హరీష్ రావు గారు. హరీష్ రావు గారు ఎప్పటికీ ఎన్ని కుట్రలు జరిగినా నా మీద నేను దాని నుంచి ఎట్లనో ఒక రకంగా బయటపడి నిజాయితీ గల వ్యక్తిగా నిటారుగా కనబడాలనుకునేటోడు. ఓకే, కవిత గారు నేను చేసే తప్పులు బయటకు కనబడద్దు అనుకుంటాను. అమిత్ షా గారు ఈ దేశానికి దశ నిర్దేశించే వ్యక్తి. నరేంద్ర మోడీ ప్రపంచమే గుర్తించిన మహామేధావి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు చాలా చరిష్మా ఉన్న వ్యక్తి, మాస్ లీడర్, ఈ తెలంగాణ సమాజానికి తెలంగాణ ప్రజలకు కావలసిన గొప్ప నాయకుడు. దర్వేలన నిజాయితీని నమ్ముకున్న వ్యక్తి. చివరగా దర్వేలన గారు నిజాయితీని నమ్ముకున్న వ్యక్తిని, కవిగా కళాకారుడిగా ప్రజా సమస్యల మీద స్పందిస్తూ నిత్యం ప్రజల్లో ఉంటూ సమస్యల మీద నిత్యం సంఘర్షణ పడుతూ ఏదో ఒక పనితనం ద్వారా ఈ సమస్యల్ని పరిష్కారం చేయాలనుకున్నటువంటి తపన పడే వ్యక్తిని, నిత్యం కలమై గలమై ప్రజల మధ్య ఉండే వ్యక్తిని, ఈ ప్రజా సమస్యలు పరిష్కారం అయితే అంతకంటే గొప్ప అదృష్టం దక్కదు అని చెప్పేసిన భావించే వ్యక్తిని, నిజకారసైన అంబేద్కరిస్ట్ని, ఇలా తెలంగాణ గడ్డ మీద జరుగుతున్నటువంటి నియంతృత్వం పోవాలి, భారత రాజ్యాంగం ఈ తెలంగాణలో అమలు కావాలనుకునే వ్యక్తిని. రైట్ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, నమస్కారం.